ఇంగ్లై పెట్టి పడితాం నిన్న మనము 8 అంశాలు మనం చూచాము నవేనికి 9వది ఎడపోల ఈ రోజు మనము 9వ భాగాన్ని చూడబోతున్నాం 9వది ఎడ 9వ స్థలం అదావదు సివంత సముద్ర కరే ఎర్ర సముద్రము యొక్క సివంత సముద్ర కరే సముద్ర తీరము తీరము ఆ బరంగ 5వది సంగడల్ 5వది ఎర్ర సముద్రము 6వది సూర్ వనాంతరం 6వది సూరు అరణ్యము 7వది మారా 7వది మారా 8వది ఏలీం 8వది ఏలీం 9వది సివంత సముద్ర కరై 9వది అది ఎర్ర సముద్రపు యొక్క అది తీరము సివంత సముద్రతే కడంద పరహి ఎర్ర సముద్రము దాటిన తర్వాత అవర్గల్ 9వది ఎడమగ మళ్ళీ 9వ స్థలము దగ్గర అవర్గల్ సివంత సముద్రத்தின் கரையில வர்றாங்க ఎర్ర సముద్రం యొక్క తీరము దగ్గరికి వచ్చారు అంటే సివంత సముద్రతల கரையில వందా ఆ ఎర్ర సముద్రం యొక్క తీరము దగ్గరికి వచ్చాక అంటే ఎడతకే అర్థం ఏన్నాడు గట దాని అర్థం ఏమిటి అని అంటే నీ ఎన్నామో 33 10 వాసింగ సంఖ్యాకాండం 33 10 చదవండి అదిలా వాసికும் பொழுது దిగినట్టుగా చూస్తున్నాము సివంత సముద్ర కరేనా ఎర్ర సముద్రం యొక్క తీరము అంటే రెండు అర్థాలు దానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి సుళల్ కాటు ఒకటి అది సుడిగుండము లాంటి సుళల్ కాటు ఒక తుఫాను లాంటి వాతావరణం సుళల్ కాటునా అక్కడ సుడిగుండము లాంటి వాతావరణం అంటే పొదువాగా కాటుకు కడలకు సంబంధం ఉండి సముద్రానికి గాలికి ఒక రకమైన సంబంధాలు ఉంటాయట ఇప్పుడు సుళల్ కాటును పేరు అదికి ఇప్పుడు ఈ తీవ్రంగా వీచే గాలి యొక్క సముదాయానికి అదే దేవన్ సివంత సముద్ర కరై వలియాగ ఇస్రాయల్ జనంగల్ వరుగరార్గల్ సముద్ర తీరము ఒడ్డుగా వాళ్ళు అది నది సముద్ర తీరమున నడుస్తున్నారు ఇస్రాయేలీలు ఆ కాటుకు కడలకు సంబంధం ఉండేది సొన్నే సముద్రానికి గాలికి సంబంధాలు ఉంటాయి అదే యాత్రా 14:21 నిర్గమాకాండము 16:21 చదవండమ్మా సముద్రం ఒదుకుబడి కీళ్ కాటు వందది సముద్రమును క్రమపరచడానికి ఆ తూర్పు గాలి వచ్చింది అప్పుడే కాడైల్ సముద్రతలందు కాటు దా అడితుకొండు వందది మరి గాలి సముద్రములో నుంచి కావలసిన ఆహారాన్ని బయటికి తీసుకొస్తది బైబిల్లో వాసికుంబోదే బైబిల్లో చదువుతున్నప్పుడు ఎలియా సుళల్ కాటు మూలంగా పరలోకుకు పోనారని వాసికిరాం ఏలియా సుడిగుండము లాంటిది ఒకటి వచ్చి అందులో నుంచి ఏలియా పరలోకానికి వెళ్ళాడు అని చదువుతున్నాము రెండు రాజాకల్ 2:11 2:11 కూడా చదువుతాము సుళల్ కాటు వలియా పోనారు సుడి గాలి ద్వారా వెళ్ళిపోయాడు దేవన్ వందు కత్తడ వళిలు కూడా కత్తడ వళి సుళల్ కాట్ల ఇక్కడ చూడబడుగురు దేవుని యొక్క ప్రణాళికలో ఈ సుడిగాలి లాంటి ఒక వాతావరణాన్ని ఆయన అవసరంగా చేయవలసి వచ్చింది అక్కడ నహుము 1:3 నహుము గ్రంథము 1:3 చదివితే గనుక కర్తరిన్ బలి సుళల్ కాట్ల ఇక్కడ చూడబడుగురు ఆయన మార్గము సుడిగుండములో కూడా ఉన్నది అని చదువుతాం నహుము 1:3 యెహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయనను దోషులను నిర్దోషులుగా ఎంచడు యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు ఇప్పుడు కత్తుడే వళి అదిలో ఇక్కడ అహపడిక్రం అక్కడ ప్రభు యొక్క మార్గమును గురించి కూడా మనం అలాంటివి చూడగలుగుతున్నాము సగర్యా 9:14 జకర్యా 9:14
తెంతిసై చుడల్కాటుడే నడంతు వరుగరారా ఇద్దరు కలిసి ఆ సుడిగుండములో నడుచుకుంటూ వస్తున్నారట సగరియావు 9:14 లోకి 9:14 యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములు మెరుపువలే విడబడను ప్రభువుకు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును సరే ఇప్పుడే తెంతిసై చుడల్కాటుగలోడ ఇక్కడ సుడిగాలి లాంటిది ఇశ్రాయేల్ జనంగల్ ఇది కేలే వరుబో తెంచి చేదాం ఇశ్రాయేలులు ఆ కింద దిగువ భాగానికి వచ్చేటప్పుడు కనిపిస్తుంది ఇంగే చివంద సముద్ర కరేలే అవర్గల్ పాలయడితార్గల్ ఎర్ర సముద్రము నా తీరము దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు చూస్తున్నాం ఆ ఈ చివంద సముద్ర కరేలే వరుబొలుది ఆ సముద్ర తీరము దగ్గరికి వచ్చినప్పుడు అవర్గలకు ఒక జ్ఞాపకం వందర్కం వాళ్ళకి ఒక రకమైన ఆలోచన వచ్చి ఉండాలి నమకే పారంగ సముద్ర కరైల పోనా సముద్ర తీరమునకు వెళ్ళినప్పుడు నమకి ఇప్పుడు జ్ఞాపకం వరం మనకి ఏమి జ్ఞాపకం వస్తుంది పాతిల ఎన్న జ్ఞాపకం యారా చెల్లుంగలే ఎవరైనా చెప్పండి ఏమి జ్ఞాపకం వస్తాదట సరే కొంచెం కాలத்துக்கு முன்னால కొద్ది కాలానికి ముందు ఆ ఒక మామి వద్దా మామి ఒక మామ వచ్చి మామి ఆ అంత మామి పేరు సునామి ఆ మామి పేరు సునామి అట అంత సునామి నా కడకరికి పోనా నాకు జ్ఞాపకం వరం అప్పుడు సముద్ర ఒడ్డుకి వెళ్ళగానే మనకు గుర్తుొచ్చేది సునామి ఉంగ ఏరియా సునామి వందదా మనకు సునామి వచ్చిందా ఆ వందదు ఇప్పా మీరు కడకరికి పోనా మీరు సముద్ర ఒడ్డుకి వెళ్తే మీకు ఏన జ్ఞాపకం వరం మీకు ఏమి జ్ఞాపకం వస్తుంది సునామి జ్ఞాపకం వరం సునామి జ్ఞాపకం వస్తుంది అదే పోల అదే విధంగా ఇవర్గల్ చివంత సముద్రత్తుకు వందపోదు వెళ్ళు ఎర్ర సముద్రము తీరమ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇప్పుడు ఇంద పక్కం బయంద ఇంద పక్కం బయందదు అటు పక్కన వాళ్ళు బయదెళ్ళారు ఆ ఈరోద్ పల్తాక్ పక్కం బయంద కార్యం ఈరోద్ అనే ప్రాంతము దగ్గర నుంచి బయదెళ్ళి శంగడలే కడంద కార్యం ఎర్ర సముద్రము దాటి ఇంద పక్కం వంది అవర్గల్ ఆడి పాడి మగిలింద కార్యం ఇటు పక్కకు వచ్చాక వాళ్ళు ఆడుతూ పాడుతూ వచ్చిన కార్యము ఇదెల్లా జ్ఞాపకం వరం ఇవన్నీ జ్ఞాపకాలు వస్తాయి అప్పుడు జ్ఞాపకం వందపోదు జ్ఞాపకము వచ్చినప్పుడు అవర్గల్ కత్తరే నందియోడ తుదిక్రార్గల్ వాళ్ళు ప్రభువును బట్టి బాగా ఎగిరి గంతులేస్తున్నట్టే ఉంది ఇదిపోల ఇంద చివంత సముద్ర కరేన నంది ఉల్లే హృదయం ఉండగరే ఎడం ఆ సముద్ర తీరము దగ్గరికి వచ్చారు అంటే దాని అర్థం ఏమంటంటే కృతజ్ఞత కలిగిన హృదయము గలవారై ఉండడం ఎల్లార్కు నంది అరిదల్ వేండం ప్రతి వారికి హృదయములో కృతజ్ఞత గలవారై దేవుని దగ్గర ఉండాలి பாருங்க வெளிநாட்டு காரங்களுக்கு ஒரு பொருளை கொடுத்தா ஒரு சாப்பாடு கொடுத்தா தேங்க்ஸ் சொல்வாங்க வேற தேசஸ்தலுக்கு మనం ఏదైనా చిన్న ఒక ఏదను వస్తువు ఇచ్చిన అన్నం పెట్టిన చాలా వందనాలని థాంక్స్ అని చెప్తారు ఆనా తమ நம்ம ఇండియా காரங்க சொல்ல மாட்டாங்க మనవల్ల అలా చెప్పరు కదా మనవల్లు ఆ మేలంగల ఒక టీ కుడతాగా ఇలా పాలు ఒలంగా ఊటిర్కా చీనీ ఒలంగా షుగర్ ఇర్కా మేలంగల పాపాంగ మనోలే ఏం చేస్తారు చాయ్ ఇచ్చామనుకో పాలు సరిగ్గా వేశారా పంచదార సరిగ్గా వేశారా అవి చూస్తారట ఎక్కడోళ్ళు ఆమా థాంక్స్ సొల్లమట కృతజ్ఞత తర్వాత వెళ్ళినాటి కారంగా వెళ్ళే కారంగా ఒరు వా ఒరు కరండి కూట్టు ఎడుతూ వచ్చాలని థ్యాంక్స్ అని చూడవాళ్ళు అదే తెల్లవాళ్ళు అయితే వాళ్ళకి ఏది చేసినా కృతజ్ఞత చూపుతారు అనే నా ఏదాలు కొండ వద్దా థ్యాంక్స్ నంది అని చెల్వే మనమైతే ఏదైనా అంటే అయ్యగారు అయితే నమకు జరిగితే కృతజ్ఞత చెప్తారు నంది ఉల్ల హృదయం వేణం కృతజ్ఞత హృదయం కావాలి నమ 103వ సంగీతంలో ఎన్న వాసికరం 103వ కీర్తనలో ఏం చదువుతాం ఏ ఆత్మవే కత్తరే స్తోత్రి నా ప్రాణమా యెహోవాను సన్నతించు అవర్ చేత సకల ఉపకారంగలే మరవాదే ఆయన ఏనాచే మైకుకి చలి పిడిచిచ్చా ప్రైజ్ ది లార్డ్ సడి చలి పిడిచిచ్చా సనియ పిడిచిచ్చాను తెలియలే సరే ఆ సని ఆ వా 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 వాసింగ ప్రైజ్ ది లార్డ్ చదవండి అమ్మా 103:1 వచనం నా ప్రాణమా ఆ యెహోవాను సన్నతించుము ఆ నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము సరే పోదు అబ్బా అదిలే నంది ఉల్ల ఇర్దే ఏ నా ఆత్మవే అవర్ చేత సకల ఉపకారంగలే మరవాదే ఆయన చేసిన ఉపకారాలు ఏది మరవద్దు నమకు సుళల్ కాట్నా 9వ ఇడం నంది ఉల్ల ఇర్దే ఉండగరే ఇడం
కృతజ్ఞత కలిగిన ఆ స్థాయి కలిగి ఉండడమే సముద్ర తీరము దగ్గర ఉండే అనుభవము ఎత్తన వేరుకి నంది ఉల్ల హృదయం ఇర్కే ఎంత మందికి కృతజ్ఞత కలిగిన హృదయాలు కలిగి ఉన్నారు దేవన్ చేదకి నంది చెల్లితిరికింగలా దేవుడు చేసిన వాటికి కృతజ్ఞతలు చెప్పారా ఆంగ్లతల వెళ్ళకారంగ థాంక్స్ గివింగ్ చెల్వాంగ ఆ ఇంగ్లీష్ వాళ్ళైతే థాంక్స్ గివింగ్ అని కృతజ్ఞత ఆ కత్తరుకు నంది కొడుకరుది ప్రభు వారికి కృతజ్ఞత తెలియజేయడం ఆన నమ్మ ఆండవర్కి నంది చెల్లితరే కొరైవా ఇర్కరుది అయితే మన దేవునికి కృతజ్ఞత చెప్పడంలో మనకరే ఎకాలతలే నా స్తోత్రిపేన్ అన్ని సమయాలలో మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలి అవర్ తుది ఎప్పుడుమేన్ వాయిల్ ఇర్కం ఎప్పుడు ఆ స్తుతి నా నోట ఉండాలి నందియోడు స్తోత్రం సలవేణం కృతజ్ఞత తెలియజేసేవారుగా ఆయన దగ్గర మనం ఎప్పుడు కనబడాలి నమ్మ యాక్సిడెంట్ అనడతలే నమకు ఆండవర్ నమ్మల కాపాతినదకగ నంది సొలవేణం ఏదో యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డాం కనుక ప్రభు వారికి ఎప్పుడు కృతజ్ఞత చెప్పేవారిగా ఉండాలి ఒక అమ్మ ఒక రౌండ్ ఆన్ అవలే యాక్సిడెంట్ అయ్యి కేలుండిటా ఒక చౌరస్తా రౌండ్ దగ్గర ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి ఆమె కింద పడిపోయింది ఒక ఆవిడి కాలు ఒడిగిపోచే కాలు ఇరిగిపోయింది డాక్టర్ సున్నారి ఉనకు కాలు నొండుమును సున్నారి ఇక మీదట కాలుకి సరిగ్గా రాదు కుంటుకుంటూ ఉంటావు అని అన్నారు అయ్యా ఆండవరే ఇలా ఎల్లారు నొండి నొండిని చెల్వాగలే ప్రభువా ఇక మీదట నన్ను ఎవరు చూసినా కుంటిది కుంటిది అని అంటారు అన్న అళ్ళది జోమన్నా అని ఏడుస్తూ ప్రార్థన చేసింది మగలే నీ నొండు వదిలేని చున్నారే ఆ అమ్మ నువ్వు కుంటిదానిగా ఉండవు గాని అని అన్నారట సుఖమానవర కాలు నొండవే ఇల్లియా నీకు ఆరోగ్యం వస్తుంది తర్వాత నువ్వు కుంటిదానిగా ఉండవని చెప్పారు అలాగే జరిగిందట అంత రౌండ్ ఆనావుకు వరబోయిన ఆ దేవుని స్తుతి పాడాం ఆ చౌరస్తా దగ్గరికి వచ్చినప్పుడు అల్లా వండి దేవునికి స్తుతి చెల్లిస్తుందట హల్లెలూయా హల్లెలూయా నమకు చేసిన నందిగలే నన్మగలే నెనచి నాం దేవుని స్తుతి మనకు దేవుడు చేసిన మేలైన కార్యములను గుర్తు తెచ్చుకొని కృతజ్ఞత స్తుతి తెలియజేయాలి దేవుడా సమంత సముద్ర కరే సముద్ర తీరము అంటే అదే అనుభవము గమనికరీంగలా గమనిస్తున్నారా నమ్ముడ ఊర్లే మన ఊరులో ఒక మృగం ఇருకు మృగం అంత మృగం నంది ఉన్న మృగంని చెల్వాంగ ఒక మృగం ఉంది ఆ మృగము ఆ కృతజ్ఞత కలిగిన మృగము అంత మృగత పేరనే ఆ మృగం పేరేం పేరు నంది ఉన్న మృగం ఏది నాయ్ నాయి కుక్క ఆ నంది ఉన్న మృగం నాయి కృతజ్ఞత కలిగింది ఏదంటే కుక్క నే బ్యాక్ బ్యాక్ ముడికిరింగ ఏట అలా చూస్తారేటండి నా ఇంకా నాయికి ఎన్నరుకు నా కుక్కకి ఏముంది నంది ఇరుకు కృతజ్ఞత ఉంది నంది ఉన్న నాయి ఉంది నంది కట్ట నాయి ఉంది అదే కృతజ్ఞత కలిగిన కుక్కలు ఉంటాయి కృతజ్ఞత లేని కుక్కలు ఉంటాయి ఇదే పోలే నంది ఉన్న మనుషులు ఉండి నంది కట్ట మనుషులు ఉండి కృతజ్ఞత కలిగిన మనుషులు ఉంటారు కృతజ్ఞత లేని మనుషులు ఉంటారు నాం యారకం మనం ఎవరమై ఉండాలి నంది ఉన్న మనుషులారు కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి ఒరు పత్తు కుష్ఠరోగికి ఆండవర్ శుభం కొడతారు పది మంది కుష్ఠరోగులకి స్వస్థత ఇచ్చాడు నందియా ఉంది సున్నా కానీ ఒక్కడే తిరిగి వచ్చి కృతజ్ఞత చూపాడు అదే పోల వ్యాధి కొనమానా అదే విధంగా వ్యాధి నుంచి బయటపడ్డారు పాస్టర్ వంతు సొల్లను పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చెప్పాలి పాస్టర్ ఉంగ జబత కేట కత్తర్ శుభం కొడతారు కత్తర్కి నంది ఉంగులకు నంది సొల్లను అయ్యా ప్రార్థన విదప నా జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేశాడు అని చెప్పేటట్టుగా దేవునికి స్తుతి చెల్లి చెప్పాలి ఆ మొక్కాలే ఉండాలి జనంగా నందిగడ్డ జనంగా 75% కృతజ్ఞత లేని మనుషుల్నే మనం ఎక్కువ చూస్తాము నమ్మడే జబవిట్ల వంతు సుగమాన పూనవంగా ఎల్లారు అంతా నమ్మ జబవిట్ ఎడం పడికాదు మన ప్రార్థన గృహము ఎలాంటిగా ఉండాలంటే స్వస్థత పొందిన వాళ్ళందరూ వచ్చి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే స్థలం సరిపోకూడదు ఇక్కడ సుగమానం నందిగడ్డలా పోయిరా స్వస్థత పొందాక వాళ్ళు కొందరు వెళ్ళిపోతారు ఆ నామ నంది ఉన్న కానీ మనం కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి నా ఓ పాస్టర్ వీటిలో చాప్టుందే అయ్యగారు ఒక పాస్టర్ గారి ఇంటి దగ్గర తింటూ ఉన్నారట అప్పా అంగే ఒరు ఇంత వెళ్ళయార్ల మెమోరియన్ చెల్వాంగ నాయి అంత నాయి అదే చిన్న కుక్క ఉంటుంది కదా తెల్లది పమోరియన్ అలాంటిది ఒకటి ఉందట అక్కడ అదే వీటికులో విట్టుకాంగ దాన్ని వదిలేశారు నా మీదకి నా వరంపోదల్లా కొలక్యం ఆయన వచ్చినప్పుడల్లా మరుగుద్దట అది అదికి మీను ఎరచి ఎల్లం కుడిపాయి దానికి ఈయన చేప ముక్కలు వేస్తారట ఎండు చేపలు వేస్తారట లేకపోతే రొయ్యలు వేస్తారట అన్నీ వేస్తున్నారట 7 నాళ్ళు కుడుతురుకే 7 రోజులు పెడుతూ వచ్చారు పోర నేరం లాంకొలకి ఆయన కూడా అది చూసినప్పుడల్లా మరుగుతూనే ఉంటాయి నాయే
అప్పుడు దాన్ని అన్నారట కృతజ్ఞత లేని కుక్క ఉనకి ఇయర్చి నేనే ముట్ట ఎలా కొడుతూ ఉనకి నంటియే ఇల్లియే నీకు గుడ్లు పెట్టాను చేపలు పెట్టాను మాంసం పెట్టాను కృతజ్ఞత లేదు నీకు అని అన్నారట నాతో పాస్టర్ చెన్నే ఆ పాస్టర్ గారితో చెప్పారట ఆయన ఇంత నాయేయా పోట్టు వలకరిగే ఈ కుక్కను ఎందుకు పెంచుతున్నారు ఇక్కడ అది నంటియే ఇల్లియే దానికి కృతజ్ఞత లేదు పాస్టర్ ఎంగళ రేస్ ఆయిరం ఎంగళ పాతే కొలకం అది అయ్యా పాస్టర్ అయ్యా మీకు తెలియదు అది మమ్మల్ని చూసి కూడా మురుగు మురుగు తూనే ఉంది అని అంటున్నారట అప్ప నేను చెన్నై ఇదే నాగాలాండ్కి పార్సెల్ పని అనుపుంగ అంగే బిర్యానీ పోటటండు దీన్ని నాగాలాండ్కి పంపించేయండి వాళ్ళు బిర్యానీ వండుకుంటారు అన్నారట సిరికివే మాట ఏ నవ్వట్లేదు ఏంటి మీరు ఎవరునే పురిలియా ఉంగలికి మీకేం అర్థం కావట్లేదా అమ్మా మారు కొంచెం పేరు చిరికిరాంగ అమ్మగారులు మాత్రం కొంతమందికి అర్థం అయ్యిందట అయ్యా మారుడి సీరియస్ గా ఉంటారు అయ్యగారులకు మాత్రం సీరియస్ గానే చూస్తున్నారు నాయిలే నంటిళ్ళ నాయి ఉంది నంటిగట్ట నాయి ఉంది కృతజ్ఞత కలిగిన కుక్కలు ఉంటాయి కృతజ్ఞత లేని కుక్కలు కూడా ఉంటాయి మీంగ యారు మీరు ఎవరు నంటిళ్ళవల నంటిగట్టవల మీరు కృతజ్ఞత కలిగిన మనుషుల కృతజ్ఞత లేని మనుషుల ఆండవరికి నంటిళ్ళవల దా వేణం ప్రభు వారికి కృతజ్ఞత కలిగిన మనుషులు కావాలి నంటిళ్ళ పరలోకతలు పోయి కత్తరికి నంది సెల్తువారు కృతజ్ఞత గలవారు పరలోకానికి వెళ్ళి కూడా అక్కడ దేవునికి స్తుతి చెల్లిస్తారు నంది గట్టవర్గల్ పరలోకతకు పోవాలి నరకతకు దాం పోవాం కృతజ్ఞత లేని వాళ్ళు కృతజ్ఞత లేనందువలన నరకానికి వెళ్తారు అక్కడ నందియోడు స్తోత్రం నందియోడు స్తోత్రం మీరు అన్ని సమయాలలో దేవునికి కృతజ్ఞత కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించాలి నా ఒక పాస్టర్ మీటింగ్ పోనే నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి స్వార్థ విషయంలో వెళ్ళాను లాడ్జిల తంగిందే లాడ్జి లాడ్జిలో అయ్యగారు ఉండాల్సి వచ్చింది అంత పాస్టర్ నాయి వలతారే ఆయన ఒక కుక్కను పెంచారు నా అదుకొరు బిస్కెట్ కర్పు కట్టి ఒన్ను కుడుకులే దానికి కనీసం ఒక చిన్న బిస్కెట్ కూడా దానికి నేను వెయ్యలేకపోయాను అది నా వంద వాలాటది అది మాత్రం అయ్యగారిని చూడగానే అది ఆయన లాగే ఇప్పుడు అలాగలా తోక ఆడించుకుంటూ వచ్చిందట అదే నాయి అప్పుడు వాలాటది ఆ కుక్క ఎట్లా పెంచబడింది అంటే నాను పాస్టర్ స్టేజ్ లో నిక్కిరాం అయ్యగారు ఆ పాస్టర్ గారు స్టేజ్ మీద ఉన్నారట అప్పుడు ఇవరు ఇంక పాస్టర్ కు ఉదయ విషయం అందరు కారణం పురుచుకుంది ఆ కుక్కకి అర్థమైంది ఈ సేవకుడు మా పాస్టర్ గారికి సహాయం చేయడానికి వచ్చాడు అని గుర్తుపట్టేసింది అది అదపాతే వాలాటది అది చూసి తోక ఆడిస్తుంది మా దగ్గర థ్యాంక్ యూ పాస్టర్ థ్యాంక్యూ పాస్టర్ గారు వాయి ఇందా చెల్లిరుకో నయ్యో నోరుంటే అది కూడా చెప్పుద్ది చెల నాయికి ఎన్ని గుడతాలో చెల మనిషికి ఎన్ని చేయాలో నంది ఎరుగదు కొన్ని కుక్కలకి ఎన్ని చేసినా ఏమి కృతజ్ఞత ఉండదు అలాగే మనుషులు కూడా ఎంత చేసినా వాళ్ళకి కృతజ్ఞత ఉండదు ఆ సెలర్కి చిన్న కార్యం చేయాలో కొందరికైతే చిన్న కార్యానికే వాళ్ళు చాలా కృతజ్ఞతగా ఇది ఎదుర్కి చొల్లుగరే నేను ఎందుకు చెప్తున్నాను ఇది ఆండవరు చిన్న కార్యం చేయాలో నంది సెలుతున్నా ప్రభు వారికి చిన్న కార్యం ఆయన చేస్తే కూడా మనం కృతజ్ఞత చెప్పాలి అప్పుడు నీకు సైదా అలాగూ మీరు చేస్తే పెరియ కార్యంగా ఉంగలికి సేవా పెద్ద కార్యాలు ఆయన మీకు చేస్తాడు కైపిడిచి చెల్లుంగ చేతులు పట్టుకొని చెప్పండి చిన్న కార్యతకు ఆ చిన్న కార్యానికి కత్తరుకు నంది సెల్తుంగ ప్రభువుకి కృతజ్ఞత చెబుతాను అప్ప కత్తరు ఉంగలికి పెరియ కార్యం సేవా అప్పుడు ప్రభు నీకు పెద్ద కార్యం చేస్తాడు సేవారా చేయమంటారా అందరూ చేయరబ్బా ఆ చిన్న కార్యానికి నిన్ను నంది సెల్తలేనా చిన్న కార్యానికి నువ్వు కృతజ్ఞత చెల్లించకపోతే పెరియ కార్యం చేయమంటారు ప్రభు వారు పెద్ద కార్యాలు చెయ్యడు ఇది నంది గట్ట నాయ పోల ఉన్నది కృతజ్ఞత లేని కుక్కలు ఉంటాయి చూసావు ఎప్పుడు పెట్టదే నంది గట్ట కృతజ్ఞత లేని నాయ పోల ఉన్నది కుక్కల్లాగా కొన్ని మంది ఉంటారు నాయికేనా సొల్వింగ కుక్కకేమంటారు నాయ కుక్క కుక్క నంది గట్ట కుక్క కృతజ్ఞత లేని కుక్కలు నందిగట్ట కుక్కలను హల్లెలూయా చెప్తుంగా కృతజ్ఞత లేని కుక్కలు హల్లెలూయా చెప్దాం నందిగట్ట కుక్క నంది ఉన్న కుక్కలను హల్లెలూయా చెప్తుంగా కృతజ్ఞత కలిగిన కుక్కలు హల్లెలూయా చెప్దాం నంది ఉన్న నాయి పోలే నేను కృతజ్ఞత కలిగిన కుక్కల్లాగా ఒరు నాయల్లే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కుక్కలు కాదు నాయి పోలే కుక్కలాగా నల్ల కార్యత్తుకు నాయి పోలే నంది ఉన్నవర్గల్ ఆ మంచి విషయాలలో కుక్కలాగా కృతజ్ఞత కలిగి ఉండడం నా ఉంగల నాయిని చొల్లవిల్లే నేను మిమ్మల్ని కుక్కల్లారా అని పిలవట్లేదు అంత నాయిట్టు ఇక్కడ నంది కూడా నమకు ఇల్లే అని చూడరే ఆ కుక్కలు
వాళ్ళకు ఉన్న కృతజ్ఞత మనలో లేకపోవడం అది నేను గుర్తు తెస్తున్నాను. సెలరి నల్ల నంది ఉల్లవులా ఇరుకం. అమ్మో కొందరు చాలా కృతజ్ఞత కలిగి ఉంటారు. వ్యాధి కొనమానా? వ్యాధి నుంచి బయటపడితే ఆసుపత్రికి లెచ్చ లెచ్చమా చెలవాకమా? ఆసుపత్రిలో లక్షల లక్షలు ఖర్చు పెడతారు. అనా ఆండవరు వంద కొనమాకనా? కానీ ప్రభు వారు విడుదల చేస్తే ఒరు పైసా కొడుకుమాటా? ఒక్క పైసా ఇవ్వలేరు. ఆసుపత్రి చెలవాకమా? ఆసుపత్రికి అయితే అనేక ఒక ఆళ్ళకి కేసు ప్రచన జీవం పండి కేసు ప్రచన తీందిచ్చి ఒక చోట ఎవరికో ప్రార్థన చేస్తే అతనుకున్న ఎయిడ్స్ పోయిందట. అద్ద ఆళ్ళు ఆ మనిషి ఆ వ్యాన్ వాంగరకు కాసు కొడతారు. సభకి వ్యాన్ వ్యాన్ వాంగరకు వ్యాన్ కొనడానికి సంఘానికి ఆ మనిషి డబ్బులు ఇచ్చాడట. అది మరి నీకు ఏదాదు ఆలయానికి చెయ్యను. అలాగా దేవుని మందిరానికి మీరు ఏదైనా చెయ్యాలి. నాకు చేసినట్టు అనుకోకండి. ఇప్పుడు కరెంటు పోయిట్టు పోయిట్టు వరదు. ఇప్పుడు కరెంటు పోతుంది వస్తుంది. నా తమ్మి మాట కేట జనరేటర్ కానీ కేటాయి. నేను మగవాళ్ళని అడిగారట ఎవరినో జనరేటర్ ఉందా చర్చ్ కని అడిగారట. ఇల్లేనా? లేదు అన్నారట. పెరిగే సభకి జనరేటర్ లే. ఏదయ్యా ఇంత పెద్ద చర్చికి జనరేటర్ లేకపోవడం ఏంటి? యూపీఎస్ ఇరుకు. యూపీఎస్ ఉంది. అది సరిపడదు. అది సరిపోదు మనకి. జనరేటర్ రొంప నల్లదు. జనరేటర్ ఉండడం మనకు మంచిది. ఇతర పేరు ఇరుకీంగ. ఇంత మంది ఉన్నాం కదా. ఎవరో నన్మ చేదిరుకారు. ఎన్ని మంచి పనులు చేశాడు దేవుడు. జనరేటర్ వాంగి వేయింగ. మీరందరూ కలిపిస్తే జనరేటర్ రావడం కష్టం కాదు. పత్తు పేరు పదిహేను పేరు సేందు ఒక పెరిగ జనరేటర్ వాంగ. పది పదిహేను మంది కలిసేవంటే పెద్ద జనరేటర్ కొనొచ్చు. కత్తరికి నంది ఉండవులారు. ప్రభు వారికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. నా సెల సభయంలో అప్పుడు చొల్లి వాంగి కుడుతుంది. నేను అలాంటి సంఘంలో చెప్పడం వల్ల వాళ్ళు సంఘంలో అలాంటివి కొన్నారు. ఎంకులకి తరవనా? నాకేం అక్కర్లేదు. మీరు దేవునికి చేయండి. దేవునికి చేయండి. దేవ ఆలయానికి తరగ మందిరానికి చేయండి. ఊళ్ళెత్తుకు చేయడం ఉండదు. ఆ ఊళ్ళెత్తుకు చేయడం ఊళ్ళేకారులకు చేయడం ఉండదు. ఆ సేవకు సేవకుడికి చేయాల్సినవి కూడా ఉంటాయి. అది ఒక ఇష్టం. అది మీ ఇష్టం. ఆండవరికాక నీకు చేయను. ఆ ప్రభు వారికి చేయాల్సింది చెయ్యాలి. నమ్మ ఇవ్వడం నేరం. సుమంత సముద్ర కరే పెట్టి చోలిటే. ఆ ఎర్ర సముద్రం తీరము గురించి మనం చూచాము. అప్పుడు పత్తావది ఎడ పోలాం. అక్కడ పదవ అంశం దగ్గరికి వెళదాం. అది ఎడతకు పేరు. అక్కడ ఉన్న స్థలం పేరు ఏం పేరు అంటే సుమంత సముద్రం. ఎర్ర సముద్రం. పత్తావది ఎడం. పదవ స్థలం సీన్ వనాంతరం. సీను అరణ్యము. కొంచెం కూటి వేయ. కొంచెం కొరచిచ్చు ఐగారికి. ఆ సౌండ్ తగ్గించండి కొంచెం. నమ్మ ఉయిన వాంగ మానిటరే ఇల్లయ్యా. మానిటర్ అంక పక్క వచ్చాక వెనక ఇంకల వెక్కిన మానిటర్. ఈ మానిటర్ అటు పెట్టండట ఆయనకి. అప్ప ఈసీగా పేసినా పోదు. ఆయనకి తెలుస్తుంది ఆయన మాట్లాడే సౌండ్ ఏంటో. రొంప డ్రై ఆర్కియా. ఆయనకి వినపడడం కష్టంగా ఉంది. నా 52 వర్షమా నా మైక్లో పేజీటే. ఇక 52 సంవత్సరాలుగా నేను వాక్యాలు మైక్లో చెప్తున్నాను. ఉంగళేం తెలియం ఒక అప్పనేం తెలియను. మీరు తెలుసు మీ బాబు కూడా నాకు తెలుసు. మరి తెలియటం రైట్ పో. ఇప్పుడు నల్లా ఇరుకులా? ఇప్పుడు బాగుందట. సరే సౌండ్ ఇంజనీర్ పోయి పడిచిట్ వాంగ. ఇక సౌండ్ ఇంజనీర్ గా పోయి చదువుకో నువ్వు వెళ్ళు. హల్లెలూయా చెల్తుంగా. హల్లెలూయా చెప్దా. సూత్రం హల్లెలూయా. ఇప్ప పారు పాకుంబొలుది. ఇప్పుడు చూసేటప్పుడు ఆ సుమంత సముద్ర కరకి వందాంగ. ఇదిగా ఎర్ర ఆ ఎర్ర సముద్ర తీరం దగ్గర నుంచి బయదెళ్లారు. వరు పొలది అక్కడి నుంచి వెళుతూ వెళుతూ కడర్కరైలే సముద్ర తీరమున ఆ 9వ ఎడతలే 9వ స్థలములో ఎల్లా ధాన్యము గోధుమ మావు ఎల్లాం ఖాళీ. ఇదిగో అక్కడ వాళ్ళకి తెచ్చుకున్న ఆహారము గోధుమలు గోధుమ పిండి అన్ని అయిపోయినాయి. ఇప్పుడు సాపాడు లేదు. ఇప్పుడు తినడానికి ఏమి లేదు. ఆ సాపాడు ఈ రోజు భోజనం లేదు. మావుల్లే రొట్టి ఇల్లే అరిసి ఇల్లే గోధుమ ఇల్లే ఒన్నుల్ల. ఆ బియ్యం లేవు గోధుమలు లేవు రొట్టెలు లేవు పిండి లేదు. అప్పుడు కర్తరి ఇస్రాయేల్ జనంగులకు అప్పుడు ప్రభు వారు ఇస్రాయేల్ ప్రజలకు వానతిలిందు మన్నా కుడతారు. ఆకాశం నుండి మన్నా కురిపిస్తున్నాడు. కై తట్టుగల వానతిలిందు మన్నా కుడతారు. చప్పట్లు కొట్టండి అయ్యా. బాబు దేవునికి స్తోత్రం అయ్యా. దేవునికి స్తోత్రం అయ్యా. మొత్తం ఎత్తన లక్షం జనంగల్. ఎన్ని లక్షల ప్రజలు? 85 లక్షం జనంగల్. 85 లక్షల మంది. సుమారు 1 కోటి ఇట్ట వరం. దగ్గర దగ్గరగా 1 కోటి మంది. అవ్వ పేరుకి చేపాడు కుడక ముడిమా. కోటి మందికి దగ్గరగా భోజనం పెట్టొచ్చా? పెట్టగలుగుతామా? వానతిలిందు మన్నా వద్దు. ఆకాశం నుండి మన్నా కురిపించాడు. ఇప్పుడు మన్నా ప్రతిచల విషయం చూడాలి. నేను ఇప్పుడు మన్నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి మీకు. మన్నా వంద రెండు అర్థం కొడుకుది. మన్నా అనే
అనేది రెండు రకాలైన భావాన్ని చూపిస్తుంది. ఒన్ని యేసుక్రీస్తుయే కురికిరదు. ఒకటేమో యేసు ప్రభుని సాదృశ్యంగా చూపిస్తుంది. ఇన్నొన్న వేద వసనతే కురికిరదు. ఇంకొకటేమో దేవుని వాక్యాన్ని కూడా చూపిస్తుంది. ఆ ఇంద ఆలూస్ల వేద వసనతే పెట్టి చెల్వే. అక్కడ ఆలూస్ అనే స్థలం వచ్చింది. అక్కడ దేవుని వాక్యం గురించి నేను చెప్పాలి. ఇప్పుడే నాము యేసు పెట్టి చెల్వం. ఈ రోజు ఇప్పుడు యేసు ప్రభు అనే ఆయన గురించి చెప్తాం. యేసు అన్నసునారు. యేసు ప్రభు ఏమన్నారు? జీవ అప్పనానే. జీవాహారము నేనే. వానతలందు వంద అప్పం యేసుదా. ఆకాశము నుంచి దిగివచ్చిన ఆహారము నేనే. ఇంత మన్నా ఎప్పుడు ఇందదో. ఇక్కడ మన్నా ఎలా ఉందో అదే పోలే. అదేలాగా యేసు ఇక్కడ. యేసయ్య ఉన్నాడు. ఆ మన్నా వానతలందు వందది పోలే. మన్నా పరము నుండి వచ్చినట్టుగా యేసు పాపిగల రక్షిక ఉలగతిల్ వందా. పాపులను రక్షించడానికి పై నుండి ఆయన దిగివచ్చాడు. ఆ అరమేలే మరియాడు వైట్ల పరందాలో ఆ మరియమ్మ గర్భములో జన్మించినా కూడా పాపిగల రక్షిక ఉలగతిల్ వందార్. పాపులను రక్షించడానికి పరము నుండి వచ్చాడు. అబడినా పరలోకతల వరి ఇందార్. ఆ అలాగైతే ఆయన ఉండిన స్థలము పరలోకం. ఆ మన్నా పరలోకతల ఇరుకరదు. మన్నా పరలోకంలో ఉంది. ఇశ్రాయేల్ జనంగల్కాగ పోలోకతల వంద పై ఇశ్రాయేల్ ప్రజల కోసం అక్కడి నుంచి కురిసింది కిందకి. ఆ నమకాగ యేసు మన్నావై పోల వందార్. మన కొరకు మన్నాలాగా యేసయ్య దిగివచ్చాడు. ఆ కతిల రెండవది. రెండవది మన్నా వంద పాకరకు ரொம்ப అలాగా இருக்கும். మన్నాని చూడగానే ముచ్చట అవ్వేదట్టుగా ఉంటదట. ఆ పాతిల ముత్తు పోల అలాగా இருக்கும். అది ముత్యాల్లాగా కనిపిస్తది అందంగా. యేసు అలగుల్లవర్. యేసు ప్రభు అందమైన వాడు. యేసుని సోమే నీ అలగుర சொல்றீங்களா? యేసు అని అన్నప్పుడు మీరు అందమైన వాడు అని అంటారా? యేసు అందమైన వాడు అలగుల్లవర్. ఆ యేసు యేసుని சொல்லோம். హల్లెలూయా. హల్లెలూయా. మన్నా పాక అలాగా இருக்கும். మన్నాను చూడగానే అందంగా కనిపిస్తుంది. చాలా అరిసియే పారుంగ. కొన్ని రకాల బియ్యమును చూడండి. అరిసి అరిసి బియ్యం అలాగా ఇరుకు పాక. భలే చూడ ముచ్చటేస్తది. అంత అరిసి పాతు వాంగువాంగ నల్ల అరిసి. ఆ బియ్యాన్ని చూడగానే యేసు అలగుళ్ళవర్. యేసు అలగుళ్ళవర్ అందమైన వాడు. ఆ మన్నా పట్టి మన్నా గురించి పాతిగినా ఆ చూచినట్లయితే అది అద్భుతమైనది. అది అద్భుతమైనది. ఏ అద్భుతమైనది సోనా? ఎందుకు అది అద్భుతంగా ఉంటుంది అంటే ఒక పనికట్టి తుళి పోల పూలవతల పెయ్యం. మంచు చినుకులాగా అది నేల మీద కురుస్తుంది. ఆ ఒక పనికట్టి తుళియే నీంగ ஒரு துளி தண்ணியே கையில பிடிக்க முடியுமா? ஏమండి ఒక నీటి చుక్క పై నుంచి కురుస్తుంటే దాని చేతితో పట్టుకోగలుగుతామా? ఇల్లట ஒரு చిన్న తుండు పనికెట్టియే கையில பிடிக்க முடியுமா? ఒక చిన్న అది మంచు బిందువుని చేతితో పట్టేసుకోగలుగుతామా? పనికెట్టి கையில பிடிச்ச தண்ணி ఆవేరం. ఆ తీరా పట్టుకుంటే అది కరిగిపోద్ది. యా మన్న అర్పులమానది ఏంటి ఏ சொல்றே? ఇప్పుడు ఐస్ గడ్డను పట్టుకుంటే అది ఉంటద కరిగిపోద్ది. అది கையில తొట్టొన్నా డ్రైయా మారి கையில వందరం. ఇది చూడండి ఇక్కడ మన్నాని మాత్రం పట్టుకోగానే వెంటనే అది ఎండిపోయి చేతిలోకి చేరుతుంది. ఇక్కడ పిరవ పొరులా ఇరుకరది తిడ పొరులా మారిరం. ఏదో ద్రవంలాగా కనిపించేది తినడానికి గట్టిగా పదార్థంగా మారిపోద్దట. కైల తొట్టొన్న డ్రైయా మారి అరిసి పోల సోనా పోల పార్లీ అరిసి పోల డ్రైయా మారిరం. నీళ్ళలాగా కనిపిస్తున్న దానిని ఇలా పట్టుకోగానే వెంటనే గట్టిగా మారి బియ్యంలాగా చేతులకు దొరుకుతుంది. మన్నా అద్భుతమైనది. మన్నా నిజంగా అద్భుతమైనది. యేసు అద్భుతమైనది. యేసు ప్రభు ఎప్పటికే అద్భుతమైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలా చెల్లరిగా యేసుని సోమే నీ అద్భుతమైనవు సోలు. నేను యేసు అని అంటాను అప్పుడు మీరు అద్భుతమైన వాడు అని అనాలి. ఎప్పటికీ అద్భుతమైన వాడు. యేసు ఎప్పటికీ అద్భుతమైన వాడు. అద్భుతమైనవ కనిపిస్తుందని ఇలా పట్టుకుంటే వెంటనే ఎండిపోయి చేతిలో బియ్యంలాగా వచ్చేస్తుంది. కాలేలే మన్నా పోయి పొరుకువాంగ. ఉదయమే మన్నా అని వాళ్ళు పోగు చేసుకుంటారు. కాలేలే పోలేనా? ఉదయమో వెళ్ళకపోతే అది అప్పుడు నీరావియా పోయిరం. అది నీళ్ళల్లా కలిగిపోయి కరిగిపోయి వెళ్ళిపోద్ది. లోడ్ అన్లోడ్ ఎల్లామే ఆగాయం దాం. లోడ్ అన్లోడ్ అన్ని వెళ్ళిపోతాయి. లారీలే లారీలో ఉన్న వరాదు. లారీలో అది ఎత్తుకెళ్ళడానికి కుదరదు. వెహికలే తేవయలే. ఆ బరువుతో కూడింది కాదు. మేఘతల పెయ్యం వేయలేరా ఏ పోయిరం. వర్షం లాగా వస్తుంది ఎండొత్తే ఆరిపోద్ది అయిపోయింది. యారు తొడాట అప్పుడు ఆవియా పోయిరం. ఎవరు తినలేదు అనుకోండి అది మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. యేసువే ఒరు స్త్రీ తొట్టు పాతాల్ వల్లమై పొరపడ్డది. యేసు ప్రభు వారిని మనిషి ఇలా పట్టుకుంది ఒక స్త్రీ వెంటనే ప్రభావం. యేసువే తొట్టు పారుగా అవరు ఉంగళ హృదయత్తుకు ఏచ్చవరాయి మారువా. యేసు ప్రభుని ముట్టుకొని చూడండి నీ హృదయానికి కావలసిన విడుదల ఆయన ఇచ్చునుగాక.
मीटिंग తమిళనాడులో నాకు 364 రోజులు కూటం ఉంటది నాకు ఎల్లారియం పేర చెన్నన ఆ దాళు 365 నాలు కత్తువారే అన్న ఇగో నా గురించి అక్కడ ఏమంటారంటే అదేనా ముసలాయినా 364 రోజులు అరుస్తా ఉంటాడు అతనేనా అంటారట 52 వారం నాకు మీటింగ్ ఇరుకు 52 వారాలు నాకు కూటాలు ఉంటానే ఉంటాయి ఇశ్రాయేల్ పోనాల రెండు మీటింగ్ క్యాన్సిల్ పన్నా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళడం వల్ల రెండు వారాలు మీటింగులు క్యాన్సిల్ చేశాను అది పాస్టర్ పెరియ వర్తం अयो वाले अंत बाधपड़ता तलसा फ्री कुटेदो नु फ्री सर अट्ठनार पण कटा उन्े मुका लक्ष कटोसारी ఒక్కసారి అక్కడికి వెళ్ళాలంటే 130,000 కట్టాలి 175,000 కట్టాలి 175,000 అట ఫ్రీగా కుట్టుపోరా ఫ్రీగా తీసుకెళ్తున్నాడు అతను హల్లెలూయా రెండు మీటింగ్ క్యాన్సిల్ పడి ఎందుకు నేను చెల్రేనా ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఎల్లో నాళ్ళు నైట్ దా మీటింగ్ నాకు ప్రతి రోజు రాత్రులే నాకు కూటాలు ఉంటాయి పగలు ఎక్కడయాది పగలు ఎక్కడ నేను వాక్యం చెప్పు ఒక ఊర్లో ఉంది పగలే రాత్రియం కత్తే మీ దగ్గరికి వచ్చాక పగలు చంపుతారు రాత్రులు కూడా వాక్యాలు చెప్పమంటున్నారు ఇక్కడ మీకు నంది వేణం మీకు కృతజ్ఞత ఉండాలి ఎత్ర వేరుకు నంది ఎంత మందికి కృతజ్ఞత ఉంది పగలు పేసమంటంగ అయ్యా నిజంగా చెప్తున్నాను అయ్యగారు పగలు ఎప్పుడు చెప్పడం నేను చూడలేదు ఉంది కదా పగలు పేసరే ఆ మన కొరకండి ఆయన పగలు కూడా వాక్యం చెప్తున్నాడు పెద్ద ఆయన ఏన ట్రాన్స్లేటర్ కే నేరాహో తర్జుమా చేయడం కొంచెం టైం పడుతది కదా మరి రాత్రి పగలుని సొల్లట లెసన్ ముడియాది రాత్రి పగలు చెప్పకపోతే ఈ పాఠాలు అవ్వవని చెబుతున్నాను అదుకాగ ఎన్న తుకి పలిబిడతల వచ్చాయి అందుకోసం ఇంకా నేను అన్ని ముగించుకున్నాను ఇలాగా చెప్పాలని ఇంకొక పరిసి ఇరుకు ఏదో వలిచిటే ఇరుకు అది అక్కడ ఆయనకు పెద్ద దెబ్బ ఉందండి అక్కడ అయినా కూడా అవర్ గిఫ్ట్ కొడుతుకారు ఆండవరే ఇంకొక వలిచి అలాగో దెబ్బ తగిలింది అది అలాగే పట్టుకొని నేను చెప్తున్నాను మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను నేను కత్త కత్త అది వలిచిట దార్కు చాలా పెద్ద దెబ్బ ఉంది ఒన్న ప్రశ్నేలే అయినా నేను అది లెక్క చేయట్లే వీరే పోనాల ప్రశ్నేలే ప్రాణం ఆకరగా పోయినా ప్రభు దగ్గర మీకు వసనం కేకనా దానం మీరు వాక్యం వినాలి అంతే హల్లెలూయా హల్లెలూయా మన్నా ఎప్పుడు పట్టదు మన్నా ఎటువంటిది రుచియానది చాలా రుచికరమైనది ఆమా రుచియానది కత్తర్ నల్లవర్ అనుపది రుచితు పారుంగ ప్రభువు మంచివాడని రుచి చూడండి అమ్మా అమ్మా మీకు కర్రీ కూటల ఎప్పుడు రుచి పాపింగ అమ్మా మీరు కూరలు వండుతారు కదా కూరలు రుచి ఎలా చూస్తారు ఆ ఎలాగా అదే కరెంట్ ఎడితే ఆ గరిటితో ఇలా తిప్పి ఆ ఎడది కైలో ఊతకూడదు ఇక ఎడ లెఫ్ట్ హ్యాండ్ లో ఊతకూడదు లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టకూడదట ఇది పీతకై అది మంచిది కాదు అలాగా ఇద చోతకై తినే తినే చెయ్యి కుడి చెయ్యి నా ఒక ఆళ్ళకి రెండు వేరుకి అమ్మామార్కి జవం అన్న పోనే జవం అన్న నేను ఎవరికో ఇద్దరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను రెండు అమ్మామార్కి ఇద్దరు అమ్మగారుల జవం ముడిని ఉన్నా ప్రార్థన అయ్యాక ఎడది కై వచ్చిందల్ల ఎడం చేయి పెట్టం చూడండి పాస్టర్ ఎరకి పీత కై వచ్చి జవమన్నగా ఆళ్ళకి చోత కై వచ్చి జవమన్న ఆయనకి మాత్రం కుడి చేయి పెట్టారు నాకు మాత్రం ఎడం చేయి పెట్టారు అని అంటుంది అమ్మ చండకి వందిటా ఆ అమ్మ గొడవకి వచ్చింది ఎల్లార్కే చోతకి వేయకి ఇబడిమా అందరికి కుడి చేయి పెడతారా తినే చేయి పెడతారేట అందరు ఆంధ్రాకి వందేనా ఆంధ్రాకి వస్తే తణుకు ఏలూరు విజయవాడ ఎల్లడం వందిరుకే ఇక తణుకు ఏలూరు విజయవాడ వెళ్ళారట ఈయన 15,000 జనాలు కూడువాంగ 15,000 మంది వచ్చి కూర్చున్నారు కూటం భయంకరమా ఇరుకం చాలా పెద్ద కూటాలు రాత్రి 9 మణికి కూటం ఆరంభించాం రాత్రి 9 గంటలకు కూటం ప్రారంభిస్తాం 1 మణికి ముడియం రాత్రి 1 గంటకి ముగిస్తారు 11 మణికి రాత్రి ప్రసంగం కొడుపాంగ ఇంచుమించుగా నాకు ఎప్పుడో 11 గంటలకో ఎప్పుడో అక్కడ మీటింగ్ కి ఇస్తారు టైం ఎల్లారూ సాఫ్ట్టే సాఫ్ట్టి అంత తినేసి ఆలుకొరకు సురుట్ వైకోల్ కొండిటే అదే వైకోల్ వైకోల్ అదే వైకోల్ గడ్డి గడ్డి మోట లాంటిది ఒకటి తెచ్చుకొని ఎండు గడ్డి అంటే వైకోల్ అప్పుడు తెలిచిటే అక్కడక్కడ ఎండు గడ్డి ముద్దలు వేసుకొని ఆ పెట్టిట్ విరిచిటే ఆ బెడ్ షీట్ ఒకటి వేసుకొని దేవుడు అడో అలాగే దేవుడు అని ఎగురుతారట పాట రెండు మంది నేర పాటు రెండు గంటల సేపు పాడతారు అల్ల అప్పా అయ్య బాబో ఏంట్రా బాబు 10 11 10 11 కూడా అప్పుడు ప్రసంగం తర్వాంగ అప్పుడు ప్రసంగం ఇస్తారు
పదనంజాయిరతిన 5000 తూంగిరో ఇగ 15000 వేల మంది 5000 మంది నిద్రపోతారట అప్పుడు హల్లెలూయా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా చెప్పండి అంటే అప్పుడు అరుస్తారు హల్లెలూయా అని హల్లెలూయా చెప్పికొండి చెప్పిట్టు పడుతుడుంగ హల్లెలూయా చెప్పేసి మళ్ళీ చల్లగా పడుకుంటారట అవగలే చొల్లి చొల్లి నమ్మని చెప్పి చెప్పి పడాదవాడు ఆ వాళ్ళకి చెప్పి చెప్పి మనకి నిద్ర వచ్చేద్దిక జపం పన్న వందా ప్రార్థన చేయడానికి వస్తే హీల్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఆ సుగం స్వస్థత ఇబడి కై വെచిటే పోయిటిరుకను ఇలా చేతులు పెట్టి ఎలుపతా ఉండాలి ఆయన కడక వరువాంగ వేల కొలది వచ్చేస్తారు మరి ఒక ఆళ్ళకి 5 నిమిషం చూపణం ముడిమా ఒకటికి 5 నిమిషాలు చేయగలుగుతామా నాయనాచి జనంగలేనాచి ఆయగరే మా వాలే వాలే మై పోవాలి ఇంద ఆళ్ళకి తృప్తియే ఇర్కాదు ఆయన చాలా మందికి కృతజ్ఞత ఉండదు అప్పుడు చూసి మరుబడి వరువాంగ అలాగా మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకో రౌండ్ తిరిగేస్తారు వందాలే వందాళ్ళకి 3 దడవ కై వేకిండి వచ్చినోడే 3 సార్లు వస్తున్నాడు అక్కడ 3 సార్లు చేయట కరెంట్ రాపదే వేస్ట్ స్విచ్ అని చెప్పాలి అబ నీ లూజ్ కనెక్టా మీరు ఏమన్నా లూజ్ కనెక్షన్ ఆ స్వర్ణమున్న సోభాగం విడుదల స్విచ్ నొక్కగానే స్వస్థత వచ్చేయాలి మీకు అంతే ఉలంగదా మీకు అర్థమైందా హల్లెలూయా హల్లెలూయా కై వచ్చాలే సోమాయిరు ఆ చెయ్యి పెట్టగానే స్వస్థత వచ్చేసేయి నాంగ కై వేకిపోదు యేసు ఉంగ మీద కై వేకిరా నేను చెయ్యి పెట్టడం కాదు యేసయ్య వెంటనే చెయ్యి పెడతాడు అప్పుడు మీ మీద ఉన్నై తొడుగర ఉన్నై తొడుగరా ఎన్నై తొడరానా ఎంగలకు ముందాల అవర్కారలే నిన్ను ముట్టివాడు నా కనుగుడ్ను ముడుతున్నాడు అంటే అప్పుడు నేను ఆయనే ముడుతున్నాడు కదా అననియా హల్లెలూయా అననియా తలైల దాం కై వేచారు అననియా అతని మీద చెయ్యి పెట్టాడు సౌలుడే కన్నుల కై వేచారు కత్తర్ కై వచ్చారు ఆ కానీ సౌలు కన్నల్లో యేసయ్య చేయి పెట్టేశాడు అబ్బా పళయ లెన్స్లం కలిపి పోట్టు పుది లెన్స్ మాటి ఉంటాడు ఆ తపరలన్నీ ఊడిపోయి కొత్త కళ్ళు అయిపోయినాయి నాంగ తలైల దాం కై వేయిపో మేము తల మీద చేయి పెడితే మీకు వ్యాధి ఇరకడతల యేసు కై వేయిపారు మీకు వ్యాధి ఉన్న చోటన యేసయ్య చేయి పెడతాడు అక్కడ ఇన్నికి నీ వీటికి పోము సోమాయిరం నువ్వు ఇంటికి వెళ్తా చూడు అప్పటికే బాగా హల్లెలూయా హల్లెలూయా ఇన్నికి తలైల కై వేయక మాట అయ్యండి ఈ రోజు నేను నిత్యం చేయి పెట్టనబ్బా నీ విశ్వాసంతో ఉడనే సోమాయిరుణ్ణి నువ్వు విశ్వసిస్తే ఇప్పుడే స్వస్థత వస్తుంది న్యాయతిగల ముందు సాక్ష్యం ఆదివారం వచ్చేసి వసనతి అనిపించుకున్న మాకినారు ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పింది వాక్యం వెళ్ళడం వల్ల వాక్యం ఆమెను బాగు చేసింది మన్న రుచి ఉండదు మన్న రుచికరమైనది చూడండి ఎడది కై వచ్చి కరంటి వచ్చితే ఎడం చేతితోటేమో గరిటి తిప్పి అప్పుడం కైలో ఊతి వలది కైల కైలో ఊతి అప్పుడు కుడి చేతిలో అదేదో కూర వేసి లేచి అప్పుడు ఊది నెమ్మదిగా ఊది అప్పుడు ముత్తం చేయను ఇలాగ కొంచెం రుచి చూస్తాం ఇంత మైక్ ముత్తకి సరిపడా నాకు ఇక్కడ మైక్ ఉంది వేరే మైక్ తాగ నాకు కాటి వేరే మైక్ ఇవ్వండి అప్పుడు చెప్తారట ఇంకోరు మైక్ కొడుక ఇవ్వండి ఏవో మైక్ పారంగ ఇవి పారంగ ఇంత అది ఎప్పుడు ముత్తం చేయదాంగని కాటి ఎలా ముద్దెట్టుకుంటారు ఈ ఆడవాళ్ళు కూర అప్పుడే రుచి పాకను అలా రుచి చూసేస్తారు రుచి పార్కుంబోదే రుచి చూచాక ఎత్తన వేరే నీకు రుచి పాత్రకింగ మీరు ఎంత రుచి చూచారప్పుడు కుట్టు కర్రీ పాయాసం ఎలా రుచి పాత్రకి ఇలా ఏమండి ఎంతమంది అలాగే రుచి చూశారు ఏది ఆ పాయాసం కానీ కూటగా ఆ కూర కానీ వేపుడు కానీ ఎంతమంది చూశారు ఇక్కడ ఎంతమంది
కేளுங்க ருசி பார்க்கும்போது ஒரு விஷயம் நடக்கும் ருசி చూచినప్పుడుంట ఒక విషయం తెలుస్తదట ఏనే నడకం ఏం తెలుస్తది వేరే సిందనే వరాదు వేరే ఆలోచన ఉండదట అప్పుడు కారం సరియార్కా ఇనిపు సరియార్కా ఉప్పు సరియార్కా అది సరియా ఒరే సిందలే ருசி பார்க்கறோம் ఇదిగో ருசி చూడగానే ఉప్పు సరిగ్గా ఉందా కారం సరిగ్గా ఉందా ఇంకేమన్నా తేడా ఉందా ఇవన్నీ అప్పుడే తెలిసిపోతాయి వాళ్ళకే అదే పోల కర్తర్ నల్లవరుండు ఒరు మనమా ఆరాధికినం ఇగో ఏక మనసుతో ప్రభువును కూడా అలా ருசி చూడాలట నీగ టేచ్ పక్మొల్ వేరే సిందన వరదా మేరు వేరే సిందన వరదా ఆ వేరే ఆలోచన వస్తదా రాదు ఉప్పు సరియార్కా ఉప్పు సరిగ్గా స్వీట్ సరియార్కా అది సరియార్కా ఒరే సిందనయా టేస్ట్ పాకిరింగ వెంటనే నీకు రుచి తెలిసిపోతుంది దాన్ని బట్టి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటావు అదే పోల అదే విధంగా కర్తర్ నల్లవర్ అనుబద ప్రభు మంచోడు అని చెప్పడం ములిర్వేతోడ ఆరాచి టేస్ట్ పాకణం ప్రభు మంచివాడు అని చెప్పి అనుభవాల పూర్వకంగా తెలుసుకోవాలి రుచి ఆరణం రుచి పాకణం ఒరుపిద మన్నా రుచి ఉండదు మన్నా రుచికరమైనది కాలేలే మన్నా పయ్యం ఏమండి ఉదయమే మన్నా కురుస్తుంది లేటా పోన వేట్ దా నువ్వు గనక లేట్ గా వెళ్తే ఏది దొరకదు నీకు అక్కడ ఆరాధనకి పిండి వరకూడదు ఆరాధనకు ఆలస్యంగా రాకూడదు పిండినా కడకేదు వెనకాల వచ్చే వాళ్ళకి ఏం దొరకదు ఏ కౌనికిరిడాయా ఆ బాబు వినండియా బాబు నా వైర్ వెలికి చెత్త పొట్టిట్టుకే నాకు కడుపు మంటతో చెప్తున్నాను కొంచెం కౌనిగమ్మా బాగా వినండబ్బా ఆ మన్నా పిండి పోపడదు మరి ఏ మాత్రం లేట్ గా వెళ్ళకూడదు ఆగాయితల పైరు లేట్ గా వెళ్తది పైకి వెళ్ళిపోద్ది ద పాల్ వట్ట రబ్బర్ పాల్ వట్టవాంగ తెలుమా ఆ రబ్బర్ చెట్లకి అక్కడ పాలు తీస్తారు ఆ చెట్లకి 5 గంటలకే పోయిరువా 5 గంటలకు వెళ్ళిపోతారు రన అప్డే కత్తి వచ్చి విట్టువాంగ కత్తి తోటి ఇలాగ ఒక వంకరగా గాడి అస్తారు పాలి జర్రన అంద పాలు నల్లా వరం ఆ ఉదయ సమయంలో పాలు బలే దిగొచ్చేస్తాయి చెట్లు లేట మనక ఆపోయి లేట్ గా వెళ్తే పాలు రావు కాలిల మాటల పాలు కరంగ ఉదయమే పశువులకు చూడండి పాలు తీస్తాం 4 మణి 5 మణికి కరందిటా 4 5 6 టైయానికి వెళ్తే కూడా ఒక గ్లాస్ కడకం ఒక గ్లాస్ ఎక్కువ వస్తాయి పాలు పిండి పోన ఎరిదం కడకం తర్వాత వెళ్తే కాలుతో తంతదది అదే అంద అంద మడు వందు వలికం ఆ దానికి అప్పుడు నొప్పి వస్తది పాలు తీస్తే ఆమా లేట నా అంద రఫ్ అయిరం ఆ లేట్ గా అయితే గనుక పాలు ఇవ్వడానికి అది ఇష్టపడదు అదనాల అంద పాలు కరక లేట వచ్చినా తేంగాన పోట్టు కొంచెం స్మూత్ పండిట్లా కరపాంగ అప్పుడు ఏం చేస్తారు అది లేట్ గా అయింది అనుకో దానికి కొంచెం నూనె రాసో ఏదో చేసి మొత్తానికి అప్పుడు ట్రై చేస్తారు పాలు తీయడానికి లేట్ ఉనకు వేట ఆ లేట్ అయితే అన్ని వేస్ట్ అవుతాయి ఆ ఏళియర కాలి దోరు కత్తరై తేడడం ఉదయమే దేవుణ్ణి వెతకాలి కాలే తేడువో నిన్న కంటడివాం ప్రభువుని ఉదయమే వెతికే వారు నన్ను కనుగొంటారు ఆరాధనకి నేరమ వరణం ఆరాధనకు త్వరగా రావాలి మోసేట చున్నారే నీ పలగ ఎడచిటి శీఘ్రం వాన్సున్నారు అదిగాలమే అదిగాలమే వంద ఆయతమా నిల్ పర్వతం దగ్గరికి ఉదయమే వచ్చి అక్కడ కనబడాలని చెప్పాడు దేవుడు మోసేతో నా అనేక సభై పాస్టర్ కి చెల్వే అనేక సంఘాలలో పాస్టర్ గారికి చెప్తాను ఉంగ సభ వలరణమా మే సంఘం అభివృద్ధి అవ్వాలా ఒక కార్యం చేయవీలా ఒక కార్యం చేస్తారా చేయరాం పాస్టర్ చేస్తామయ్యా ఆ కాలేల 5 మొదలు 6 వరకు ప్రేయర్ వంగ ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు పెట్టండి శీఘ్రం వలందిరం త్వరగా వర్ధిల్లు తాది అప్పుడు సొన్న సభైలా వలందిరు అలాగా చెప్పిన సంఘాలన్నీ పైకొచ్చని కాలేదోరం కృపై హల్లెలూయా ఉదయ కృప ఉదయమే కృప ఉదయమే కృప అదే మాదిరి అదే విధంగా ఒక వ్యాపారం ఆశీర్వదించబడమ మీ వ్యాపారం ఆశీర్వదించబడాలా ఒకడ కడన్ కష్టం తీంగణమ అప్పులు తీరిపోవాలా ఒకడ చినే మారణమా మీ సమస్యల నుంచి బయటికి రావాలే కాలేలే మీ ములంగాలు పొడు ఉదయమే వేకువ జామన ప్రభు దగ్గర కనబడాలి కాలే తేడువని కండడివా ఉదయమే నన్ను వెతికితే వాడు నన్ను కనుగొంటాడు అబ్బా మన్నా ఎప్పుడు పట్టదని చెలితే మన్నా ఎట్టాంటిదో చెప్పేసి అన్నాను మన్నా పొర్క పోగావిట పట్టిని ఇంకా మన్నా దొరికినప్పుడు వెళ్ళకపోతే ఉపవాసమే ఇంకా వాళ్ళకి ఆ యేసువే తేడా చట్నీ ఆ ఇక ఆ తర్వాత బతుకంతా ఎట్లా ఉంటది అంటే చట్నీ లాగా అయిపోద్ది ఉన్న పరిస్థితి మన్నా పొర్క పుట్ట చాపాటు కడయాలి పట్టిని మన్నా దొరకకపోతే వాళ్ళకి ఆకలిక అదుపోలే యేసువే తేడాట చట్నీ యేసు ప్రభుని వెతకకపోతే గనక వాళ్ళు బతుకులో చట్నీ అయిపోతారు వాళ్ళు పురిదా ఉంగులకు నా సొన్నది అర్థమైందా తమిళ్లో అలాగా వరదు తమిళ్లో బాగుంది మరి మన్నావే పొరుకాట పట్టిని యేసువే తేడాట చట్నీ మన్నా లేకపోతే ఆకలి యేసు ప్రభుని పట్టుకోపోతే చట్నీ అయిపోతావు నువ్వు అంతే సీన్ వనాంతరతలే ఆ సీను అనే అరణ్యమందు సీన్ వనాంతర సదు సదుపాన నిలం ఆ సీను అరణ్యం దగ్గర కొంచెం
గొప్పులు గొప్పులుగా అలాగా ఈరమాన సదసదపాన నిలం అది కొంచెం అటు ఇటుగా సమభూమి కలిగిన ప్రాంతంలాగా గొప్పులు గొప్పులుగా ఉండే స్థలం అది ఏ అంత నెల అప్పుడు ఇర్ందునా ఆ స్థలం ఎందుకు అలా ఉంది అంటే కర్తర్ వంది సీనాయి మలై అడితి తన్నీరు కొడతారు అక్కడ ప్రభువారు జలమును సృష్టించి దాన్ని ప్రవహించేటట్టు చేశారు అదనాల అంత ఎడ సదసదపా ఇర్కే అదుకు అంత అర్థం పోట్టుకాం అందుకోసం అది కొంచెం అటు సమభూమి కలిగిన ప్రాంతంగా మెట్టభూమి కాదు గాని అట్లా ఉంటది అది ఇన్నోర్ అర్థం ఇర్కే ఇంకో అర్థం ఏంటంటే ఆ పూచి ముళ్ళు కాడుగల్ అక్కడ అక్కడ కుండు కుండూసి మారి ముళ్ళు కాడు అదే ముళ్ళలు లాంటివి ఎన్నాచే పూచిక పూచిక చీపురు ముళ్ళు లాంటివి ఉండేదట్టు ఉంటదట కై కట్టిటి టికెట్ అడతాచా మీరు చేతులు లగ్గట్టేసారు వెళ్ళిపోతున్నారా ఏంటి ఎయిరోప్లేన్ పరకబోదు కై కట్టి టికెట్ తప్పన ఇప్పు ఎయిరోప్లేన్ పోయిటారు నేను ఇప్పుడు ఎయిరోప్లేన్ ఎక్కబోతున్నట్టు ఉన్నాడు చేతులు గట్టేస్తున్నాడు ఇక్కడ ఇవరు తూకతల ఫ్లైయింగ్ పడ్డారు ఆ విమానంలో నిద్రపోతున్నాడు ఇప్పుడు ఆయన యారు తూకతల ఫ్లైయింగ్ పడనాదీంగ నిద్రపోతూ విమానం ఎక్కకండి కేళంగయ్యా నా అంత కళవని చెత్త మొట్టుకుంటు కొంచెం కేళంగ నేను ముసలోడిని చెప్తున్నాను వినండి అయ్యా బాబు మీకే మంచిది హల్లెలూయా హల్లెలూయా యా తూంగిగలకు ప్రసంగం పడ ముడిమా యారండి నేను ఇలా చెప్పగలుగుతానా ఒక విధంగా అయితే మీరు నిద్రపోతే హల్లెలూయా హల్లెలూయా சரி மன்னாவை பத்தி சொல்லிட்டே இருக்கேன் மன்னா గురించి చెప్తున్నాను ఆ மன்னா வந்து ஒரு ஓமர் பொறுக்கணும் ஐயா ஓமர் ஒரு மர் அரை அரை கபடி ஒரு ஆளுக்கு சாப்பிட மூணு நேரம் சாப்பிடுறதுக்கு போதும் ஒக்கசாரி மன்னானு உபயோகிச்சே மூணு ஒரு ஓமர் మూడు నేరం సాపడలాం మూడు పోట్ల తినగలిగిన ఒక్కసారి ఆశపట్టి నరే పొరుకున్నాంగ కొందరేం చేస్తారంటే కావాలని ఎక్కువ ఏరుకుండేవారట ఆనంది పాతా సరియే మళ్ళీ అదేంటో గానీ మళ్ళీ మేము ఎక్కువ ఏరుకున్నామంటే అది ఎక్కువ ఉండదు కొరయా పొరుకున్నాంగ కొందరు తవి కూడా ఏరుకుంటారు కొరయాను ఒక నెరయాచి ఏంటంటే కొందరికి తక్కువ దొరికింది అయినా ఎక్కువ వస్తుంది ఎక్కువ ఏరుకున్న వాడికి అది సమానంగా అయిపోయింది దేవన్ పక్షపాతముడు ఎవరల్ల దేవుడు పక్షపాతి కాడు అందుకని మనం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకొని వెళ్ళిపోలేం మనం మన్నా పూచి ముళ్ళు కాడుగలుకుళ్ళే முட்டூசி உள்ள முள்ளு காடுக்குள்ள பெய்யறதுனால மண்ணா பொறுக்கும் போது முள்ளு கையில குத்தும் அது பூத்துக்கு சீப்புரு புல்லு லாண்டி உண்டாய் அட் சைடு அலாக உன்ன பிராந்தம்லாக முள்ளு உண்டாய் அலாண்டி சோட்ல பட்ட ஈ மண்ணானு வாழ் வேறுக்குன்னு சேத்துலக்கு முள்ளு குச்சுக்குனேவாட்ட அந்த முள்ளு பிடிங்கி போட்டு அவங்க மண்ணா எடுப்பாங்க ஆ முள்ளு பயிட்டுக்கு லாக்கோனு மண்ணானு ஏறுக்குனே வாழ் அந்த முள்ளுகளுக்குள்ளதான் அது பெய்திருக்கும் ஆ முள்ளு அலாக உண்டடம் வல்ல மண்ணா கனிபிஸ்தது அதனுடைய டேஸ்டுக்காக முள்ளு குத்துறதை அவங்க சட்டம் பண்ண ఆ మన్న రుచి వలన చేతికి ముళ్ళు గుచ్చుకున్నా అది లెక్క చేసేవారు కాదు మన ఊర్లో మన ఊర్లో పంది ఇరుకు పంది పంది ఆయా అదే చక్రవల్లి కలంగు చాపడం ఆ చక్రవల్లి చా అది తోటతల పోయి చక్రవల్లి చాపడం అయ్యా పందులు ఉంటాయి చూడండి అవి ఏం చేస్తాయంటే చెరుకు తోటలకు వెళ్ళి ఆటిని తినడానికి అవి ట్రై చేస్తాయి అంత పంది పిడిచి కాద అరుతు విట్టు పోగాదని చున్నాలం కాకాద చక్రవల్లికి తా పోయి నిక్కు దానికి చెవి పట్టుకుని ఎంత కట్టేసినా కూడా ఆ చెరుకు తోటలోకి వెళ్ళిపోవడానికి మాత్రం అది ఆపకుండా అది ఎలాగో పారిపోద్దట అదే పోల అదే విధంగా మన్నావుడే రుచి పాతవంగ మన్నా యొక్క రుచి చూచాక అది ముళ్ళు కుత్తునాలో అరే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి కదా అయినా మన్నా ఏరుకోవడానికి వాళ్ళకి ఇష్టంగా ఇలా గమనిస్తున్నారా ఇరుంది తూంగిరాదీ నిద్రపోకండి నీకు తూంగురవంగ యారా మీరు నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు కారు ఓట పొంగ మీరు వెళ్ళి బయటకు వెళ్ళి కారు నడుపుకోవడానికి వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది తూంగితే కారు ఓట నిద్రపోతూ కారు నడప వెళ్ళి ఒక్కసారి గుద్దుకుంటావు యారు కారు తూకం అందా ఎవరికైనా నిద్ర వస్తే కారు ఎడుతుంటే ఓటిట్టు పొంగ కారు నడపడానికి వెళ్ళండి అంగ పోయి అది ముట్టుందో అక్కడ దేన్న గుద్దేసేయండి తూకున యాక్సిడెంట్ తన వరం గుద్దేసిన తర్వాత నీకు యాక్సిడెంటే కదా ఇంక యాక్సిడెంట్ తా వరం ఇక్కడ కూడా అలాగే ఉంటది యాక్సిడెంట్ ఇక్కడ ఆవికూరియ వంటి ఓటిట్టు ఇరుకింగ ఆత్మ సంబంధమైన బండి నడుపుతున్నావు ఇక్కడ తూంగనిగా ఉంగలకు యాక్సిడెంట్ నువ్వు నిద్రపోతే నీకు గుద్దేసుకుంటా జాగ్రత్త ఆవికూరియ యాక్సిడెంట్ ఆత్మ సంబంధమైన యాక్సిడెంట్ ఇది విసిరి విసిరితే ఏర్పా సైతాన్ గాడు గాలి సురుతున్నాడు నీకు జాగ్రత్త అయ్యా నిద్రపో మక్కలే మక్కలే నల్ల తూంగు ఏ బాగా నిద్రపో బాగా నిద్రపోని గాలి సురుతున్నాడు అవన్నీ చొల్ల నీకేయకూడదు వాడు చెప్పేది నువ్వు వినొద్దు మన్నా పెట్టి చొల్లితే మన్నా గురించి ఆలోచన చెయ్యి పరలోతుల నా మన్నా సాపడ
சாப்பிட போறோம் பரலோகத்துல మనం மன்னா తినబోతున్నాం அந்த மன்னா தேனிட்ட பணியாரம் போல இருக்கும் ஆ மன்னா தேனே கண்டே மதுரமைன ருசி கலிகினது யாரா தேனிட்ட பணியாரம் சுட்டுக்கீளா எவரேனா தேனே యొక్క ருசி அது అందులో ముంచుకొని తిన్నారా ఏదైనా తిన్నారా అమ్మా தேனிட்ட ஒண்ணு ஒకటి రెండు మూడు రెండు నాలుగు பேர் தேனிட்ட பணியாரம் சுட்டுக்கீங்க பரவாயில்லை தேன பட்டுంట చూడండి தேனே అది ఏమంటారు தேன் பட்டே అయ్యా మార్ ఆ పట్టుకొని తిన్నారా అయ్యా మార్ యారం தேனிட்ட பணியாரம் சுడలేయా ఏమండి தேன பட்டుని ఎవరైనా పట్టుకొని పిండుకొని తిన్నారా హల్లెలూయా ఆగా అంగే తిన్నారు ఇంకా ఒకటి రెండు మూడు ఒకటి రెండు ఆ సరే ఉలగతిలే లోకములో టేస్ట్ సమయపుదా అయ్యా మార్ దా అయ్యా టేస్ట్ గా ఉండేది అంట మగవాళ్ళు వండుతున్నారట అమ్మ మార్కులం వేస్ట్ అదని చెప్పాయి పా ఆడవాళ్ళు రుచిగా వండడం వాళ్ళ చేయరు వేస్ట్ గా వండుతారు వాళ్ళు ఏయా ఊంగల పొగిండి సోల్రయ్యా ఏ మిమ్మల్ని పొగిండినందుకన్నా నవ్వరేట మీరు ఒలగతిలే లోకములో టేస్ట్ సమయపుదు అయ్యా మార్దాం ఇగ రుచిగా ఉండేది మగవాళ్ళే హోటల్ లో పోయి పారుంగ మీరు హోటల్ కు వెళ్లి చూడండి 5 స్టార్ హోటల్ లో పోయి పారుంగ 5 స్టార్ కు పోని వెళ్లి చూడండి మూలుదా అయ్యమార్ దాని పోగా అక్కడ ఉండేదంతా మగవాళ్ళే వండుతున్నారు నమ్మ అమ్మమార్ తంగంగలల్లం కిచెన్ లో గడగం అమ్మ అమ్మగారులందరూ కూడా కిచెన్ లో ఉంటారు వాళ్ళు కిచెన్ లే పాత్రం కడిగితుకో కిచెన్ లో గెడెక్సలు కడుగుతారు అలా అక్కడ అయ్యమార్ దా నల్ల సమయపా అయ్యగారులు మాత్రం వంట బలే వండుతారు అదినాలే అందుచేత ఇన్నేలిరుంది ఈ రోజు నుంచి అమ్మమారే అమ్మగారులు కిచెన్ కిచెన్ చోట చెల పాస్టర్ మారుడే మనవి మార్ కొంతమంది పాస్టర్ల భార్యలు ఆ మన బన్న అది తేనిట పనియారం పోటు చేసి తందిరుకా తేను పట్లాంటిది ఆ తేనె మధురమైంది తెచ్చి పెడతారు ఇప్పుడు కూడా నాకులే తన్ని ఊరుది అది ఏంటో గుర్తు రాగానే నాకు అప్పుడే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ఉంగులకి నాకులే తన్ని ఊరుదా మీకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయా చింతకాయ చూసినప్పుడు ఎలా ఉంటుంది తేనెట్టు పనియారం నాకులు తన్ని ఊరలే తేనె జుంటి తేనె అనగానే ఆ పట్టు చూడగానే మీకు నాలుక నీళ్లు ఊరాలి కదా తన్ని ఊరలేనా శరీరం చెత్తపూచిన అర్థం అప్పుడే అంటే నీకు నీళ్లు ఊరలేదంటే నీ నాలుక చచ్చిపోయింది అన్నమాట హల్లెలూయా హల్లెలూయా పుళియంపళం పుళియంపళం పుళిపళం నాకులో తన్ని ఊరుదిలే పోనీ చింతకాయ మీకు తెలుసా అదేనా చూస్తే మీకు నీళ్లు ఊరుతున్నాయా అది అది మటం తలే பாருங்க வேத வசனம் தேவன் வாக்கியம் இயேசுன்னு சொன்ன உடனே நாக்கல தண்ணி ஊறணும் இயேசு அனகானே நோட்ல நீள் ஊறாலி நாக்கல இல்ல இதயத்துல இதயம்ல நாட்ட நாலுகுல இயேசு எவ்வளவு இனிமையா இயேசு அந்த பஞ்சோடு இயேசு நாமம் இனிதன நாமம் இனையில நாமம் இன்ப நாமம் எங்கள் இயேசு நாமம் இனிதன நாமம் இயேசு తెలుగులో ఉంది యేసుని నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం యేసుయ నామం శక్తిగల నామం సాటిలేని నామం మధుర నామం பாடிட்டு இருந்தீங்கன்னா பாடம் போயிடும் இக வீர் மாதிரி சென்னால் பெஞ்சேசாரு பாட்டம் எகிரிப்பாங்க இடைக்கிட நீங்க தூங்குனீங்கன்னா பாட வைப்போம் நிதிர பார்த்தாரேமான் சொல்லி பல முதலாடுத்தான் அந்தே தூக்கம் தூக்கம் போறதுக்காக நிதிர போவடம் கோசம் சரி இப்ப மன்னாவை பற்றி படிச்சோம் மன்னா குறிஞ்சி சதுவேசம் அல்லேலூயா அல்லேலூயா இவங்க காலையில போக வேண்டியது மன்னா பொறுக்க வேண்டியது காரியத்தை செய்ய வேண்டியது அந்த மன்னா ட்ரையா மாறிடும்ல இதோ மன்னா நீ சேத்துள்ளோக்கு உதயமே தொருக்குதி லேட் ஆயிட்டே அது கனபடது அப்புறம் அவங்க அதை பண்ட பலகாரமா செய்வாங்க దాన్ని తీసుకెళ్లి వాళ్ళకి కావలసిన రొట్లు తయారు చేసుకుని తింటారు వాళ్ళు సరే అడుగుతుంది ఇవ్వ ఎంగ పోరాంగ తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు 11వది ఇడం దప్పికో సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి దోపకాలో దోపకారో పాలయడి
కూర్చోబెట్టి చెప్పి తర్వాత రాళ్ళిచ్చుకుంటూ అవ్వలొ తండనే పిన్నాల ఇక్కడ కవనింగ పేసాదిగ వెనకాల ఉన్న వాళ్ళు కూడా వినాలి సవర్నా ఎల్లారియ్ ఉంగల కవనిపే మిమ్మల్ని అందర్నే నేను గమనిస్తున్నాను నీ ఒళ్ళంగా కవనికిల పాతుంగ మీరు సరిగ్గా గమనించకపోతే జాగృత నాకు బీపీ ఏతాదిగ నాకు బీపీ ఎక్కిచకండి ఆ ఒళ్ళంగా కవనికిల నా మరు తిట్టువే ఇగో మీరు జాగృతగా వింటే నేను చక్కగా చెప్తా कवन के मुड़ी तूक वर्दा पड़त उ निद्रचा पड़को वसन विंटे चक्कर वाक्य कवन गमन इपक दंडनेटें इपड़की तपक दंडन अभी उसे वसन तिटा सर विदे तिड़ा तपक दंडन तपक अदे शिक्ष वार्त प्रभु कत्ड़े नाम वीणी वणंगड़ा प्रभु मंत्री वाल तपन शिक्ष पट्टले प्रभु नाम व्यर्थ वीलू जय जय अम्मा मंत्री अब जयललिता मंत्री अब ग्राउंड वाटर किणर तोंडी ग्राउंड वाटर तन्निये सेमिक्कणुम्नु अंदर की नीलू सेव चुस्कानी कुरी वर्ष नीलू पटानी इंकुड़ गुंट लाटी तवको अट्लाूल अभी मंच आलोचना ग्रउंड वाटर ग्रउंड वाटर भूमि नीलू शतम मरी और कुट पेर को मंदी ग्रउंड वाटर के तटी कटानुंदर निजाने पाप तव्वार इंकड़ गुंट कटोर बस इन बस दिखुद आवड़ी समाधि कटानी गोयि तवचमन अंदम्मा जय अड़क मंडली जयललिता अम्म की सचिपते समाधि कोसम गोयि तवने మిసిస్ పంటరాను ఆ అమ్మగారి పేరు ఎంత చెడ్డగా వాడారో తెలుసా వాళ్ళు ఇవనుగ సోల్రద పోలీస్ కేటిటాం ఈ మాటలు చెప్పడం పోలీస్ వాళ్ళు విన్నారు పోలీస్ కేటొన్న పోలీస్ వాళ్ళు విన్నాక ఏ ఎన్న చెన్నయ్యా మీరు ఏమన్నారు అమ్మావుకి అడకమంటరు కులివిట పోరిల అమ్మగారికి సమాధి గోయి తవ్వారా ఇక్కడ మీరు వాంగడా రండిరా ఇలాగా స్టేషన్ తుకిపో స్టేషన్ లో కొండి పోయి చాతిపుటాను స్టేషన్ కి తీసుకెళ్లి ఉతికి పడేశారు పట్టు అప్పుడు ఒక మంత్రి తిట్నా తండన కడకేలా కడకలియా ఏమండో మంత్రి గారిని తిడితే శిక్ష ఉందా లేదా आराधन प्रभु बल तवरा दाटो शिक्ष आशीर्वाद आशीर्वाद नापाल तीर व्याधि व्याधुपक शिक्षा अला तगिलिस्ते विळयाडादा तप्पु पण्णादा
అదిగో బెత్తమక్కడ ఉంది వారిల కంపుర్క బెత్తమక్కడ అంటి అక్కడ పెట్టా ముదిగ పిచ్చి పుడువే తప్పు జరిగితే కొట్టానంటే చూసుకో ఇప్పుడు ఎచ్చరికరవల పెట్టోర్గల్ పిల్లగల తల్లి దండ్రుల పిల్లలకు ఎచ్చరిక చేస్తారు కదా అదే అడందా దొప్పక ఆ దొప్పక అంటే అర్థం అదేనబ్బా ఒలంగా పో క్రమంగా ఉండు ఇల్లనా ప్రచనదా లేకపోతే సమస్యలు వస్తాయి ఆ ఏదా కలటా పనిట్ పోనే ఏదైనా కొంచెం తేడాగా ఉంటే గనుక సభకి వందానా సంఘానికి అలా వస్తే ఒలంగా పాట పాడ ఆ సమక ఒలంగా ఆరాధి మంచి పాటలు పాడు అవంట చండ పోట ఏమంట చండ పోట ప్రచనే ఉండాకనే వచ్చా ఆరాధన చేయి అంతే గాని వచ్చినోళ్ళ తోటి తగాదా పెట్టుకునే మనిషిగా ఉండడానికి వీల్లేదు అడి పిన్ని ముదుగ పిచ్చిరమ పాతుకో ఉన్నావు అంటే గనక నీకు దెబ్బలు పడతాయి జాగ్రత్త అప్పుడు కత్తర హెచ్చరికరా అలాగ ప్రభు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ తప్పుకు తండనే చేసిన తప్పుకు శిక్ష నీకు వెలిపడిన విశేషం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం మూడో అధ్యాయం పడిచినా రెండో అధ్యాయం మూడో అధ్యాయం చదువు అంటే తప్పుకు తండనే సులుగురా అక్కడ వెంటనే ఏ తప్పుకు ఏ శిక్ష ఉంది అక్కడ రాశారు పాపొన్న కట్టెల కడే ఆకువేన్ ఆ నేను నిన్ను కట్టెల కడే కట్టే కట్టలే మంచం మీద పడేస్తాను ఆ ఉన్న వ్యాధిల కట్టెల కడే ఆకువేన్ నేను నిన్ను వ్యాధిగ్రస్తుడిగా చేసేస్తాను పిల్లలే కొల్లువే నేను నీ పిల్లల్ని చంపేస్తా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండు వెలకతండి ఎత్తుపోడువే ఆ నీ జాగ్రత్త ఇయన్నీ తీసేయాలి నీ ఉత్తమమా జీవిచా నువ్వు యథార్థంగా ఉంటే ఉన్నైన ఆశీర్వదిపే నిన్ను నేను ఆశీర్వదిస్తా నీ వెన్వస్త్రం ధరితే ఎన్నోడ నడపా నువ్వు తెల్ల వస్త్రాలు వేసుకొని నాతో పాటు నడుస్తా హల్లెలూయా హల్లెలూయా అప్పుడు బలిపడిన విశేషాలు ఈ పడిచినా ప్రకటన గ్రంథం మీరు చదివితే గనక తప్పు పన్న సభయారికి తండన కడిగింది తప్పు చేసిన మనిషికి శిక్ష పడినట్టే ఉంది అక్కడ తప్పు పన్నాడుకి ఆశీర్వాదం కడిగింది తప్పు లేని వాళ్ళకి ఆశీర్వాదాలు ఉన్నాయి పురిదా అర్థమైందా తండన ఇల్లేనా దండన అంటే ఏంటి ఎంగ స్కూల్లలా వాళ్ళ స్కూల్లో ఆ పల్లికొడతలే ఆ చదువుకో పడికామ పోనమ్నా ఇదే తప్పే అరే తప్పుడు దంద పాల పల్లెలు కవనికిరీంగలా ఏ వింటనారా యో ఎన్నయ్య పడిటీయ ఏ వినంటారా నా స్కూల్ల పడికింపోదు ఐదారు చదువుకున్న రోజుల్లో పడికాద పిల్లగలే చదువులేని వాళ్ళు ములంగాలు పడొచ్చిరువా ఆ మోకాలు వేసేవారు ములంగాలే నిక్కినాం ఆ మోకాలు వేయించేవారు వీటిలో పడికాదమే స్కూల్ల ములంగాలు నిక్కినాం ఆ ఇంట్లో చదవనోడు స్కూల్కి వచ్చి మోకాలు వేయాలి అదాని తంటనే అది శిక్ష உங்களுக்கு விளங்குதா விளங்கல அந்த பிள்ளைங்களாம் கவனிக்கல பாரு మీకు అర్థమైందా అర్థం కాలేదా చూసుకోండి మరి ఆ పారంగ படிக்காம స్కూల్కి పోనా ఏయ్ ఓరా చదవకుండా నువ్వు గనుక స్కూల్ కైనిట్ ఏ రా చెయ్యి చాపు రెండు మూడు ఆటి ఒకటే రెండు పోంగ పోడు నీ ములంగాలు పోడు పో ఏలు గోడ కుర్చీ అయ్యి అనేవారు అది పీరియడ్ ముందు ములంగాలు నిక్కినావు అంతే ఆ క్లాస్ అంతా మోకాళ్ళు వేయాల్సి అడుతున్నాడు ఒళ్ళుగా పడిచి పోయిరువా దెబ్బతో రెండో రోజు భలే చదువుకొని వస్తాడాడు వాతియారు ములంగాలు నిక్కి వచ్చిరువారు తర్వాత రోజు చక్కగా చదువుకొని వస్తాడు నాంగలా పడికిపోదు అడికిర పాస్ట్ వాతియారు పాడన ఒళ్ళుగా పడిపో ఇక కొట్టే టీచర్ గారిని చూడగానే విద్యార్థులు భలే చదువుకొని వచ్చేస్తారు అడి పిన్నిరువారిన పైంది పడిపో ఎందుకంటే కొడతాడని చెప్పి చదివేస్తారు కర్తర్ అన్పుళ్ళవరుదాం ప్రభు ప్రేమ గలవాడే అదేవలే చిచ్చిక్కిరం అలాగే తన్నే శిక్షించిన పుత్రుని శిక్షిప్ప తన్ను ప్రేమించే కుమారులను ఆయన శిక్షిస్తాడు అది తాంగ దొప్పక దొప్పక సరే అడుతుంది ఇంక ఎంగ పోరాంగ ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు ఆలూస్ ఆలూస్ పోరాం ఆలూస్ అనే ఒక స్థలం కు ఆలూస్ ఉన్నాయన్న అర్థం ఆలూస్ అంటే అర్థం ఏమిటి లూస్ పుడిచాడని నడిచరాని అయ్యో లూస్ గా ఉందని అనుకోకండి అబ్బా బతుకు ఆలూస్ ఉన్నాయన్న అర్థం ఆలూస్ అంటే అర్థం ఏంటంటే మావుపు సైదల్ అక్కడ పిండి పిసుకు తొట్టే అయ్యా మారు అమ్మా మారు మావుపు సెంచిరికీంగా పిండి పిసుక ప్లేస్ తెలుసా మీకు ఇలా నింగి కేకాద సైదిగల్ మరి ఇలాంటివన్నీ మీరు వినని వర్తమానాలు ఇవన్నీ హల్లెలూయా హల్లెలూయా పాస్టర్ పాస్టర్ గారు ఎడైల ఎడైల రొంబ తూంగ్రాంగ పాస్టర్ అయ్యా అయ్యా ఎడైల ఆళ్ళకు ఒక టీ కుడుతురువమా ఆ సరే అయ్యా ఇలాంటి ఇటీ కుడుపమా ఆ చెబుతానయ్యా టీ ఇమ్మని ఇటీ వేణుమా టీ వేణుమా ఇక దెబ్బలు కావాలా చాయ్ కావాలా మీకు ఇప్పుడు చెప్పండి మధ్య మధ్యలో నిద్రపోతున్నారట మీరు రెండుమే వేణుమా రెండు కావాలా హల్లెలూయా హల్లెలూయా நீங்க ஒரு ஒரு மணி நேரம் பிரசங்கம் முடிஞ்ச உடனே சரையா ஆளுக்கு ஒரு டீ சரையா நொறுக்கிடுவோம் சரி டீ குடிச்சிட்டு தூக்கிட கூடாது அப்படி சாய் தாக நிதிரப்பண்ட அப்படி செப்தான் மீ சங்கத்து அல்லேலூயா அல்லேலூயா என்ன பேச உங்களுக்கு நான் டீக்கு ரெக்கமெண்ட் பண்றேன் நேரு மீக்கு சாய் பால் இப்பிச்சாலன்னு ஆயன அண்டுனாடு சாய் இஸ்தாடட காபி குடிக்க கூடாது காபி காதட టీ కుడిచాము చవాన టీ తాగండి తాగే నాలుగు యార్కలా టీ వేణా అల్లెలూయా పొడుంగ రేపు ఎవరికి చాయ్ చాయ్ కావాలో వాళ్ళందరూ అప్పుడు అల్లెలూయా చెప్పేసేయండి అల్లెలూయా కై తూకనా టీ కుళ్ళ కాసు నాలుగుళ్ళ కాసు కొడుతుట పోంగ ఏమండి చెయ్యత్ర చెయ్యత్ర అని అంటున్నావు అయ్యా సొల్లుగా అయ్యా చొల్లమంట గారు పారు అయ్యా
Hallelujah. Hallelujah. தேவனுடைய பிள்ளைகளே தேவனுடைய பிள்ளைகளாரா வசனம் கவனிக்காதனால தான் நான் இப்படி சொல்றேன் మీరు தேவனுடைய வாக்கியాన్ని பட்டிச்சுக்கோபோதே நான் இலகே చెప్తా ஆலூஸ்னா மாவு பிசைறது ஆலூஸ் అంటే పిండి పిసుకే స్థలమో లేదా తొట్టే இப்போ நம்ம ஜோக்கான கதை படிக்க போறோம் சிரிப்பு சிரிப்பான கதை படிக்க போறோம் நவ்வே ஸ்தலம் దగ్గరికి వచ్చాం ఇప్పుడు మనం இட்லிக்கு மாவு பிசைறது வேற இட்லிக்கேமோ పిండి పిసుకడం అదొక రకం ஒவ்வொரு பண்ட பலகாரத்துக்கும் மாவு பிசைறது வேற ஒவ்வொక్క దానికి చేసే తిండి పదార్థాన్ని బట్టి పిండాల పిసుకుతాం మనం இப்போ மன்னா தான் அங்க இருக்கு இப்போ மன்னா உண்ட வேளைக்கு வேற ஏ தானியம் கிடையாது அது தப்ப வேற தானியம் లేదు வேளைக்கு இப்போ மன்னாவை பொரிக்கி இப்போ மன்னானை போகு చేసి தண்ணியில ஊற போட்டு ఆ నీళ్ళలో నానబెట్టి ఇడిచే దాన్ని మళ్ళీ దంచి ఆ క్లీన్ பண்ணி ఆవటనే శుద్ధి చేసుకో பாருங்க ఒరాలి ఇడికిరారే ఒకలేమో ఒరాలి అరకిరారే ఒకలేమో తిరగలతో ఒరాలి సలికిరారే ఒకలేమో అదే ఒరాలి మావు పోసేగారే సనికాల బండలో తిప్పుతున్నాడు చేస్తున్నాడు చట్నీ చేసినట్టు ఇంగ బారే ఎల్లా అమ్మమారే కాణం ఎల్లా అయ్యమార దా చేయరాగ అక్కడ చేసే వాళ్ళు మగాళ్ళే గాని ఆడోళ్ళు ఎవరు లేరు అక్కడ ఒకడేమో దంచుతున్నాడు ఒకడేమో తిరగలిస్తున్నాడు ఏన అయ్యమార్కంగ వేళ ఇల్ల పతిలా చూసారా అమ్మగారులకు పనిలే అమ్మగారు వినండి ఉంగ అయ్యమారి సమయంలో మీకు ఒత్తాస చేయగరాగలా మీ అయ్యగారులు మీరు కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు సహాయం చేస్తారా చేస్తారా இல்லையா செய்யట్లేదా அவங்களுக்கு ஆபீஸ் வேலை இருந்திருக்கும் ஓகே ஆபீஸ் பண்ணல உண்ணையா ஹalleluya ஹalleluya கொஞ்சம் அம்மா மார்க்கு சமயல்ல கொஞ்சம் ஹெல்ப் பண்ணி கொடுங்க ஐயா மகாலு கொஞ்சம் அம்மகார்ல கிச்சன்ல ఉంటే మీరు எல்லாம் பண் செய்யலட பாத்தீங்களா பாருங்க இப்போ மாவு மாவு செய்றான் அது மாவு செய்றான் ஆ பிண்டு பண்ண அந்த చేసేది மகால்ல அக்கட எனக்கு புரோட்டா நாளே பிடிக்காது என்னயா புரோட்டா అంటే எனக்கு நச்சதட ఏన్ గడిగా ఎందుకు అంటే మావు పిసైమానే ఆ పిండి పిసుకుతారు చూడండి కైలుళ్ళ వేర్వెల్లా అంగ ఊతి వడియం ఆ చేతులకున్న చెమటంతా అందులోకి వెళ్ళిపోద్దట అయ్యో వైర్ పుడియదు అచ్చచ్చ అసలు తినబుద్ధి గాలిక పురిలియయ్యా మీకు మీకు అర్థం కాలేదా చెలరికి పరోటా అన్న ரொம்ப ఇష్టం పరోటా అంటే కొంతమంది బలే ఇష్టంంట ఆ పరోటా మాస్టర్డే వేర్వెల్లా అంగ ఊతుది ఆ పరోటా మాస్టర్ గారు ఉంటారు చూడు తయారు చేసినోడి చెమటంతా అందులోనే ఉంటది తప్పు అట్లా నొక్కుతాడు ఇట్లాగా ఇప్పుడు నీకు పురిగిట్టింగే ఆ ఇప్పుడు మీకు అర్థమైంది అన్నమాట ఇదే ఈ మాట అంటే చెలరికి కొత్తు పొరాటా కొత్తు పొరాట అలాగా అడిదిప్పి ఇడిదిప్పి అడిదిప్పి గుద్దితే చేస్తానే ఉంటారు ఒక రకమైన పొరాటా అని ఆలూస్ మావు పిసైదల్ ఆలూస్ అంటే పిండు పిసుకే స్థలముకురియపడి వేద వసనం ధ్యానితల్ ఆత్మ సంబంధమైన స్థాయిలో మాత్రం దాని అర్థం ఏంటంటే దేవుని వాక్య ధ్యానము హల్లెలూయా హల్లెలూయా మావు ఎప్పుడు పిసైవాంగ ఆ పిండి ఎట్లా పిసుకుతారు ధాన్యత ఇడిచే ధాన్యాన్ని రొల్లగొట్టి అరిచే సలిచే దాన్ని జల్లించి ఉప్పు పోటే ఉప్పు పోసి ఆ వాసన ద్రవ్యం పోట్టు వాసన వచ్చేటట్టు చేసి వాసన పోట్టు వాసన వచ్చేటట్టు చేసి అప్పుడు ఎన్న ఊతి నూనె పోసి తన్ని ఊతి నీళ్లు పోసి మావు పిసైవాంగ పిండి పిసుకుతారు ఇడ్లీకి ఒక విధమా పిసైవాంగ ఇడ్లీ గోధుమ అట్లా ఆపత్తుకు ఒక విధమా పిసైవాంగ అట్లాగా ఇడియాట్ పత్తుకు ఒక విధమా పిసైవాంగ ఇడియాపం అని ఇట్లాంటివి కొన్ని చేస్తారు మరి ఇడియాపత్తు కొంచెం డ్రై ఇరకణం ఆ దోశకి కొంచెం లూసా ఇరకణం ఇడ్లీకి అప్పుడుదాం దోశ చేస్తే కొంచెం పలచగా ఉండాలి ఇడ్లీకి కొంచెం గట్టిగా ఉండాలి అట్లా చేస్తారు మరి రకరకాలుగా ఒప్పుడు వ్యత్యాస వ్యత్యాసమా ఇరకం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చేయాలి మరి మావు పిసైదల్లా అన్న అర్థంనా పిండి పిసకడం అంటే వేద వసనం ధ్యాని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఆ ములంగాల నిన్ను బైబిల్ పడికినాం మోకాళ్ళేసి బైబిల్ చదవండి సార్ ఆ ఒరుమనమా పడికినాం ఏక మనసుతో చదవండి సార్ ఆ కన్నీరోడ పడికినాం కన్నీళ్లతో చదవండి సార్ కొందరు పిండి పిసుకుతారు చపాతీకి మావు పిసైవాంగ ఇక చపాతీకి ఎలా పిసుకుతారు పిండి అయ్యో వైద్యకు పిడికాదు అయ్యో కడుపుకి ఎక్కుతే ఒట్టది చపాతీ కొందరు చపాతీని భలే స్మూత్ గా ఉండేటట్టు చేస్తారు ఎన్న పోడాల అరుమే సేవాంగ నూనె పొయ్యకుండా చక్కగా టేస్ట్ అప్ప చపాతీ చేయ తెలియ
ఎవరికి చపాతీలు చక్కగా చేయడవచ్చు రుచికరంగా ఎవరు ఉన్నారు ఇక్కడ ఆ టేస్టా సేవిలా వేస్టా సేవిలా ఇక టేస్ట్ గా చేస్తారా వేస్టా సేవిలా వేస్ట్ గా చేస్తావా నువ్వు చాపడకూడి అలవల సేవిలా చాపడామ ఫోన్ సేవిలా తినేదట్టు చేస్తారా తినకూడదన్నట్టు చేస్తారా హల్లెలూయా హల్లెలూయా వేదవచనం ధ్యానించినప్పుడు దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు ఒరు మనమా ధ్యానించిన ఏక మనసు కలిగిన వారి చెల అమ్మ మావుపు చేయినప్పుడు కొందరు రొట్టె పిసుకుతున్నప్పుడు ఉషేన్ తిట్టినదని అనిచిట్టు రెండు దర ఉప్పల్లి పొట్టువాంగ అమ్మగారు ఐదారు తిట్టారని చెప్పి రెండు సార్లు ఉప్పు ఎత్తదట అందులో విలంగా పోయినాం దెబ్బ తోటి కొట్టదు ఆ చపాతీకి చెలర చపాతీకి మావుపు చేయినప్పుడు కొందరు చపాతీలు పిండి పిసికేటప్పుడు కూడా కొంచెం ఎనతే అల్లి పొట్టువాంగ ఏదేదో వేసేస్తారు ఎక్కువగా అందులో ఒరు వీటిలో చాప్టే ఒక ఇంట్లో అయ్యగారు తిన్నారు ఉప్పు కావలసినంత ఎక్కువగా తినలేము అప్పుడు తన్నీ ఊతి చాప్టు పోనే ఏం చేస్తాం ఆ రోజు నీళ్ళేదో కలుపుకో సాంబార్లే చిలరు ఉప్పు అల్లి పొట్టువాంగ కొందరు కావాలని సాంబార్లో ఎక్కువ ఉప్పు వేసేస్తారు టేస్టా ఇల్లమ్మ వేస్టా పోయినాం టేస్ట్ కాదు అది వేస్ట్ అవుతుంది అది ఉండున్నా చూపే నీకు టేస్ట్ చూడనాం నేను ఒక్కొక్కటి చెప్తాను మీరేమో టేస్ట్ 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 అనండి వేదవచనం పడికింపోదు దేవుని వాక్యం చదివేటప్పుడు కన్నీరుడి పడిపోదు కన్నీళ్లతో చదవాలి టేస్ట్ టేస్ట్ ఒరు మనమాయ్ పడిపోదు ఏక మనసుతో చదవాలి టేస్ట్ చెలరు వసనం పడిపోంగ కొందరు వాక్యం చదువుతారు వాయి వసనం పడిచిట్టుకో వా నోరు వాక్యం చదువుతాది హృదయం కంపెనీకి పోయిరం ఆ హృదయం మాత్రం కంపెనీకి వెళ్ళిపోద్ది ఇలా స్కూల్ కి పోయిరం ఆ స్కూల్కి వెళ్ళిపోద్ది అక్కడికి వాయి వసనం చెల్లం వాక్యం నోరు మాత్రం ఇక్కడ వాక్యం చదువుతుంది అది వేస్ట్ అది వేస్ట్ వేస్ట్ టేస్టా సింధికినమా వేస్టా పడికినమా టేస్ట్గా ఆలోచన చేయాలా వేస్ట్గా చాలు ఆలోచన చేయాలా టేస్ట్ ఉలంగాలు నిన్ను పడిపోదు మోకాళ్ళు ఉండి చదవడం టేస్ట్ టేస్ట్ కాలు నీటి ఇట్టు పడిపోదు కాళ్ళు పొడుగు చాపుకొని చదవడం వేస్ట్ వేస్ట్ తుంగి తుంగి పడిపోదు కునుపాట్లు పడి చదవడం వేస్ట్ వేస్ట్ నీ వేదవసనతే టేస్టా పడికిరీలా వేస్టా పడికిర కడమయ్య దేవుని వాక్యాన్ని టేస్ట్గా చదువుతున్నావా వేస్ట్గా చదువుతున్నావా విరుపమా పడికినాం ఇష్టంగా చదవండి ఆవలా పడికినాం ఆసక్తిగా చదవండి హల్లెలూయా హల్లెలూయా అదిదా ఆలూస్ అది ఆలూస్ అంటే అర్థం అది హల్లెలూయా హల్లెలూయా పళయ కాలతలే పాత కాలంలో కరెంట్ కడయదు అప్పుడు కరెంట్ ఉండేది కాదు ఒక పాటి అమ్మ ఒక పాటి అమ్మ తాత వసనం పడికింపోదు ఆ మరి ఆ అయ్యా తాత తాత వాత్యమ్మావుడే పురుషన్ ముసలమ్మల భర్త అవరు వసనం పడిపారు ఆయన వాక్యం చదివేవాడట మన్నన్న వెళ్ళకి వచ్చి వసనం అయిపోయారు చిన్న అరికెళ్ళ అంతర్లు ఉండేవి అవి ఎలిగించుకొని చదివేవాడు ఇంత అమ్మ ఈ అమ్మ ఎన్న వెల ఎన్నీ తిగిపోయినాం నూనె ఖరీదు ఎంత అనుకున్నావు అని చెప్పి ఆ దీపం అటుపోయాది వసనం పడికూడదు వాక్యం చదవద్దు నువ్వు పాతిలా చూసావా చెలరు కొంతమంది వెళ్ళకి వచ్చి పడిపోంగ ఆ దీపం వెలిగించి చదువుతారు అప్పుడు తూంగిరువాంగ నిద్రపోతారు వెళ్ళక తట్టి విట్టువాంగ అది ఆ దీపం కింద ఒలిగిపోద్ది అక్కడ పెట్టి తీ పిడికాం మొత్తం అక్కడ మంట వచ్చేసేది వెళ్ళలే ఉంది మీకు అర్థం కాలేదా ఇప్పో కానీ ఇప్పుడు కరెంట్ కరెంట్ వచ్చింది మనవి వర్వా ఆ భార్య వస్తుంది ఎవరు బైబిల్ వాసిపారు ఈయన బైబిల్ చదువుతా ఉంటాడు నీటి పొట్టు తలనేల చాంజిట్ కత్తరి ఇలాగా తల దగ్గర కత్తర్ మే ఏన్ మేపరా ఇరుకరా నాన్ తాచి అడైవేన్ యెహోవా నా కాపరి నాకేమి లేము కలగదని ఎలాగ వెనకాల ఊరికి పడిచిట్టుపా తలగడ వేసుకున్నట్టు చదువుతాడు కుని పాటలు పడతాడు చప్పరం చాంజీరం అలాగ వెనక్కి పడిపోతాం ఆవిడదా అంతే అంత అమ్మ వరువా ఆ అమ్మ వస్తుంది అప్పుడు ఓ రట్టి కుటుంబ ఒక్క దెబ్బ కూడా బైబిల్ పాసిక బైబిల్ బైబిల్ అని చదివేది అంటే ఓరు తళ్ళు పొట్టి అని ముందుకు గిట్టేసి పాతిల పారంగ లైట్ అనేది పొట్టి పోయి లైట్ ఆపేసేసి లోపలికి తీసిపోద్ది అప్పుడు ఎంక వీటిలో చెంజిరికే అని చూడరు అమ్మ మారు అల్లు అలా చేసి అమ్మగారులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అల్లు చెప్పేసేయండి అల్లు చేదు అన్న ఊరు అమ్మ అయితే ఒక ఎవరో కావిడ చెయ్యెత్తిందట నెరవేరు చెంజిరిపోయా అదే మారి అయ్యా మారి అలాగే అయ్యగారులట అమ్మ తుంగు ఆ అమ్మ అలాగే నిద్రపోద్ది స్తోత్రం స్తోత్రం ఆవలా పడికినో ఇదిగో ఆసక్తిగా చదవండి ఆలూస్ ఆలూస్ అంటే అర్థం అది సరే ఇప్పుడు అమ్మ ఓరేపు కొందరం ఓరేపు అరే ప్లేస్ కు వచ్చాము ఇప్పుడు వేదవసనం ధ్యానితల్ దేవుని వాక్యం ధ్యానం చెయ్యడం నా ఊరు కడకి పోనే అయ్యగారు ఒక షాప్కి వెళ్ళారట ఆమా అంగే అయ్యా ఇడ్లీ దోశ సాప్టే అక్కడ ఇడ్లీ ఒకటి తిన్నారు దోశ కూడా తిన్నారట ఇడ్లీ 3 రూపాయ అంతకాలతలే ఇడ్లీ 3 రూపాయలు ఆ రోజుల్లో ఇప్ప దోశ 5 రూపాయ
ఇప్పుడు దోశ 5 అప్పుడు 5 రూపాయలు ఇడ్లీ 3 రూపాయ ఇడ్లీ 3 రూపాయలు ఆ దోశ 5 రూపాయ దోశ మాత్రం 5 రూపాయలు అప్పుడు ఆంద కడకార అమ్మాట కేటే ఆ హోటల్ వాళ్ళని అడిగారట ఏ అదే మావుదాన పోడ్రింగ ఇడ్లీకి 3 రూపాయ అదే మావుదాన పోడ్రింగ దోశకి 5 రూపాయ ఏన కేటే ఏటి ఇడ్లీకి 3 రూపాయలు దోశకి 5 రూపాయలు ఒకే పిండి కదా దీంట్లో ఏం తేడా వచ్చిందని అడిగారట అప్ప ఆ అమ్మ ఎన్న చొన్నా ఆ అమ్మ ఏమన్నదంటే అయ్యా అయ్యా ఆ ఎన్న తడవి నేను నూనె రాసి కాంబసిల్ అమలే వట్టమా చూడరా ఆ పెనమంత నేను కాంబసిల్ కాంబసిల్ అమలే వట్టమా చూడరా ఆ చుట్టు చూడతా మరి అది కరియమున నల్ల పక్కుమాడుతూ మీకు టేస్ట్ చేస్తారా మాడిపోకుండా అనుకున్నప్పుడు తీసి మీకు చక్కగా వేపి ఇవ్వాలి కదా అంటే టేస్ట్ కదా 2 రూపాయలు ಜಾಸ್ತಿ ఆ టేస్ట్ కాపాడుతున్నాం కాబట్టి 2 రూపాయలు ఎక్కువ అప్ప మీకు టేస్ట్ అవసరం పడికినమా వేస్ట్ అవసరం పడి అప్పుడు మీరు టేస్ట్ గా బైబిల్ చదవాలా వేస్ట్ గా బైబిల్ చదవాలా నీకే ఇప్పు వసరం కేకపోతే ఇంట్రెస్ట్ ఆ కేకణం ఇదా వాక్యం వినేటప్పుడు అట ఆసక్తిగా వినాలట ముక్కాల్ వాసి వేరే నల్ల వసరం కేకరింగ ఆ దగ్గర దగ్గరగా 75% చక్కగా వాక్యం వింటున్నారట ఇక్కడ ఆ నా ఒన్న రెండు వేర్ వలకమావే సండే సర్వీసులే తుంగువాంగ ఆ ఒకలో ఇద్దరు ఏ ఆదివారం వచ్చిన వాళ్ళు కునిపాట్లు పడే గ్యాంగ్ అది संडे सर्वीस प्रसंग उजा प्रति आदिवार इला कोटा जरूर कुन पाटल पड़ता उठाने वालू अलेलुया चपेदा चतल अलेलुया संडे वर्वा आदिवार आदिवार कदा वेदी आदिवार తుంగ్ర ఆసామియని ఇప్పు వరమంటాం ఆహా ఇప్పుడు నిద్రపోయేవాడు ఈ రోజు రాడిగా ఆదివారం వస్తాడు హల్లెలూయా హల్లెలూయా సరే అడితది తర్వాత ఓరేబ్ రెబిదిం సీనాయ్ ఆ హోరేబ్ అనేది రెబిదిం అనేది సీనాయ్ అనేది మూడు అడితే ఒండు పోల చెప్పరే మూడు కూడా ఒకటే లాగా చెప్తా ఏన్నాను కేళ్ళంగ ఏమిటి అంటే ఆ ఓరేబ్ నాలు సీనాయ్ నాలు ఒండుదాం హోరేబు గాని సీనాయ్ గాని రెండు ఒకటే రెబిదిమిన పక్క తీయడం అయన్నీ పక్కన ఉండే రెబిదిం అంటే పక్కన ఉన్న స్థలం ఓరేబ్ నా దేవ పర్వతమున్న అర్థం హోరేబ్ అనగానే దేవుని యొక్క నివాస స్థలం వాసింగ అది వసన వాసింగ ఏమ్మా అది చదవండి అమ్మా అయ్యా మా అమ్మా మా రెండు పేరుమే వాసింగ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన అదేలయ్యా యాత్ర 3 1 పడికియా 3 1 అట మా నిర్గమకాండ మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను హల్లెలూయా హల్లెలూయా అప్ప హోరేబుకి ఏన అర్థం హోరేబ్ అంటే అర్థం ఏమిటి దేవునుడే పర్వతం దేవుడు ఉండే పర్వతం ఆ పారుగ ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు లేవు నిలిచెదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగొట్టుకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా చూసారా చూసారా నీళ్ళు లేని స్థలం అది రెవిదిం అదావద రెవిదిం పక్కతలే ఓరేపులే ఆండవర్ వంద తన్ని కొడతారే తన్ని అక్కడ నీళ్ళు లేకపోవడం వల్ల హోరేబులో ఆయన మంచి నీళ్ళు ఇచ్చాడు మొత్తం ఎవడో జనం 85 లక్షలు ఉన్నాయి మొత్తం ఎంత మందో తెలుసా 85 లక్షల మంది ప్రజలకు మోషే కోల వచ్చి అడిచిపోదే మోషే గారు ఆ కర్ర పట్టుకొని బండను కొట్టి కావలసినంత నీళ్లు పొర్లుకుంటూ వచ్చేసినాయి అక్కడ ఇది కొంచెం అగలమా పోటుకోండి ఇది అది ఇంకా పెద్దగా వేద్దాం అనుకున్నాను మేటూరు డ్యామ్ తరందా మేటూరు డ్యామ్ అనేది ఉంటది భయంకరంగా నీళ్లు స్పీడ్ వచ్చేస్తాయి అది బైబిల్ సంగీతకారం ఎప్పుడు ఎడిదిరికారు దాన్ని కీర్తనకారుడు ఏమన్నాడు నది అలవాయి తన్నీరు పుట్టుపట్టు నది లాగా నీళ్లు ప్రవహించను అయ్యా అయ్యా కన్మలైన అడిచే ఎవడ తన్ని ఉంది ఏమండి ఆ బండను కొడితే నీళ్లు ఎలా వచ్చినాయి నది అలవా సముద్రమంత సమృద్ధిగా వారికి త్రాగ నీరిచ్చాను మళ్ళీ చదువమ్మా అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను కడలు కడలు మాదిరి తన్ని కొడతారు అప్పుడు తెలుగులో రొంబ నల్లా ఇరుక తెలుగులో బాగుంది ఈ పదం ఇలా రాసాడు తమిళ్ వంది నది అలవాడుగా ఇరుక తెలుగు తమిళ్లోనేమో నది లాగా అన్నాడు తమిళ తెలుగులోకి వచ్చేటప్పటికి సముద్రం లాగా రాశాడు కైతటంగా తెలుగు బెస్ట్ కైతటంగా తెలుగులో నల్లా ఇరుక మంచిగా ఉంది దేవునికి స్తోత్రం
హల్లెలూయా 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 తెలుగులో ఎన్న అలగాలి ఇరుకు తెలుగులో బాగుందబ్బా ఈ వచనం హల్లెలూయా హల్లెలూయా సముద్రం మారి తండి నికిదా సముద్రం లాగా వచ్చేసిన ఇండి ఇల్ల అక్కడ ఏ ఆడు మాడు కులికినో ఆ ఎందుకంటే పశువులు తాగాలి అది కుడికినో జనాలు తుని దొయికినో బట్టలేమో ఉతకాలి తండి కుడికినో నీళ్లు తాగాలి తండి పట్టదల్ల మరి నీళ్లు చావా కావాలి కదా సముద్రం బోలరు సముద్రం కడల మాదిరి వచ్చేసిని నా కలిలియా కడలుకు పోయిర్కే ఐగారు గలలియా సముద్రం కెళ్ళారు ప్యూర్ వాటర్ తెల్లటి నీళ్ళు అయ్యి ఆ ఇశ్రాయేలు పోనా పాకలాం అబ్బా ఇశ్రాయేలుకి వెళ్ళాక నీళ్ళు చూడు అంత మారి నల్ల తండి అంత చక్కటి మధురంగా ఉండే నీళ్లు చూసారు దీని అర్థం ఏమిటి ఒరే పర్వతమన్న యేసుక్రీస్తు ఒరేపు పర్వతం అనగా యేసు ప్రభువును చూపిస్తుంది అది కన్మలైన యేసు కొండనగానే యేసు ప్రభువే అడికబడన యేసు మరితదు దెబ్బ తగిలింది కూడా యేసు ప్రభువుకే శిలువ వేయబడిన పరిశుద్ధాత్మ అనిపిన ఆ రాళ్ళ నుంచి నీళ్లు వచ్చినాయి అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు హల్లెలూయా యేసు మరితబడి యేసయ్య మరణము వలన పరిశుద్ధాత్మ అనిపిన పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడ్డాడు తన్ని లేనా చచ్చిపోవా మనిషి నీళ్లు లేకపోతే వీళ్ళు చచ్చిపోతారని ఆయన గుర్తించాడు ఆగారు ఎన్నా సున్నా ఆగారు ఏమంది ఆగారు ఎప్పుడు సాగరద పాక మాటేన్ నా బిడ్డ చచ్చిపోతాడు సార్ నీళ్ళు లేకపోవడం తన్ని ఇల్లనా చావుదాం నీళ్ళు లేకపోతే మనిషి చచ్చిపోతాడు పరిశుద్ధాత్మ అభిషేకం ఇల్లనా చావుదాం పరిశుద్ధాత్మ అభిషేకం లేదా ఆడి చచ్చిపోయినట్టే ఆవి ఇల్లాదమే చెత్తమే ఆత్మ లేని వాడు చచ్చినోడితో సమానం ఇంత వర్షము ఈ సంవత్సరం నమ్మక న్యాయటికలం పరిశుద్ధాయి ఆదివారం ఇక్కడ పరిశుద్ధాత్మ కూటం ఉంటది ఇక్కడ నేరం పరిశుద్ధాయి కూటం కొద్దిసేపు పరిశుద్ధాత్మ కూటం ఉండే తీరుతుంది ఆరాధన నేరం ముడించినో అనుకున్న టయానికి ముగిస్తాం ఆరాధన வழக்கமா எத்தனை மணிக்கு ஆராதனை செய்வீங்க 9 மணிக்கு ஆரம்பிச்சு 1:00 முடிச்சிடுவாங்க ஆமா ஆமா 1:30 மணிக்கு அதே மாதிரி முடிச்சிடுவோம் சாயங்காலம் 5 மணிக்கு ஆரம்பிச்சு 8 மணிக்கு முடிச்சிடுவோம் சாயங்காலம் 5 గంటలకు స్టార్ట్ చేస్తాం 8 గంటలకు ముగిస్తాం அத న్యాయతికలమ కొంచెం నేర పరిశుద్ధావి కూటం இருக்கும் అంచేత ఆదివారం పరిశుద్ధాత్మ కూటం ఉంటుంది అమ్మా పోన వర్షంగా 2 వర్షమా 3 వర్షమా నడిటిట్ ఇర్కం 2-3 వర్షాలుగా ఇక్కడ ఇక్కడ కూటాలు పెట్టారు అనేక పరిశుద్ధావి పెట్టింగ అనేక మంది పరిశుద్ధాత్మ అనేక వ్యాధి కొనమానింగ అనేక మంది వ్యాధి గ్రస్తులు కత్తి ఆది ఎంగ ఉంటా అంగ విడుదల ఉంది ప్రభు ఆత్మ వచ్చిన ప్రతి చోట విడుదల ఉంది ఓరే పర్వతతలందు తన్ని వరదనా పరిశుద్ధావిని తన్ని హోరేబు దగ్గర నుంచి నీళ్లు వస్తున్నాయి అంటే పరిశుద్ధాత్మిక ప్రవాహం మనుషుల మీదకు వస్తుంది ఏగిప్తున్న ఏగిప్తుట వెలియున రక్షిపు ఐగుప్తు నుంచి బయటికి వచ్చారంటే అది మనుషులకు రక్షణ శంగడల్న జ్ఞాన స్నానం ఎర్ర సముద్రం దాటారంటే అది బాప్తిసం సీనాయి సీనాయి మలైన తన్నీర్న పరిశుద్ధావి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చావంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద ఉపదేశం కరెక్టా వరదు పోతేలా చూసారా అయ్యా కరెక్టా ఉపదేశం వరదు పోతేలా ఉపదేశం చూసారా ఎంత బాగా వస్తుందో ఎలా పాడతలే ఇప్పుడుదాం అన్ని పాఠాలు ఇలాగే ఉంటాయి సత్యం విలంగిటే ఇరుకం సత్యం ఇలా వస్తానే ఉంటదబ్బా ఎంత వరకు పురిదే నా సోల్రదే నేను చెప్పే వాక్యం ఎంత మందికి అర్థమవుతుంది నా పాస్టర్డే పిల్లగల్ట మగం గట కేపే మా అబ్బాయిని అడుగుతాడంట అయ్యగారు సాపాడు కొండు వరువాంగ ఎనక నాకు అన్నం తెస్తారు కదా వాళ్ళు అబ్బ తంబిమార్గలే అంత ఉంగ విశ్వాసిల ఎన్నే సున్నరాంగ పాఠం పురిదాన్ కేపే యా విశ్వాసులకి పాఠాలు చెప్పాను వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందని అంటున్నారా లేదా అని అడుగుతారట అప్ప ట్రాన్స్లేట్ పండుగ జనంగళకి నల్ల పురియదు అండర్స్టాండ్ పండి రొమ్మ సంతోషమా ఇరుకాంగ అయ్యగారు తర్జుమా చేస్తాడు చక్కగా చేస్తాడు అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు అని అన్నారట హల్లెలూయా హల్లెలూయా ఇతని వరకు పురియదు ఎంత మందికి అర్థమైంది 100 వరకు చెల్వం వచ్చిన వాళ్ళకి చెప్తాను వరాని వాళ్ళకి నమ్మ ఎన్నపడ ముడియం రాని వాళ్ళకి నేనేం చేయలేదు తన్ని వందదు ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి ఒరే పర్వతం అన్నా ఒరే పర్వతం అనగా అన్బాన దేవుడి పిల్లగలే అయ్యా ప్రియమైన దేవుడు పరిశుద్ధావి పెట్టుకొలుగురా అనుభవం పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చిన అబ్రహాముకి రవిదీం అదే అడందా రవిదీం దా రవిదీం అనేది కూడా అక్కడే రవిదీం నా అన్న అర్థం రవిదీం అంటే అర్థం ఏమిటి యుద్ధకళం అక్కడే యుద్ధానికి రెడీ అయ్యారు పరిశుద్ధాత్మ పొందాక ఆవి మాంసమా మాంస ఆవికురమా పోరాటం ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకు విరోధంగా యుద్ధం జరుగుతూనే ఉంటది అవి జ్ఞానస్థానం పెట్టిన శోధన బాప్తిజం పొందినప్పుడు శోధన వస్తది రవిదీములే తన్ని కడచ్చేవన్నా అంగే అమలేకి చెండకి వరం ఇక నీళ్ళు ఎప్పుడైతే వచ్చినాయి అమలేకీళ్ళు వచ్చేసారు గొడవకు వచ్చేసారు గొడవలు ఎట్టేసుకుంటున్నారు వాళ్ళు అభిషేకం పెట్టేవరం ఆవి మాంసత్తుకురామా మాంస ఆవికురామా పోరాడుదు అభిషేకం పొందిన తర్వాత ఆత్మ శరీరానికి శరీరం ఆత్మకు విరోధంగా ఒకటి ఒకటి తన్నుకుంటాయి
அதிலே ஆவியில ஜெயிக்கிறதுக்கு அందులో ஆత్మ నగ్గాలి అంటే ఆ பாருங்க நம்ம யுத்தம் பண்ணணும் మనము యుద్ధం చేసి తీరాలి இப்போ நம்ம రెబిదీమ్ యుద్ధத்தை பத்தி படிக்க போறோம் రెబిదీమ్ అనే యుద్ధ వాతావరణం చూస్తాం ఇప్పుడు సభయిలే సంఘములో మూడు కుటతా இருக்கணும் మూడు రకాలైన గుంపులలో ఉంటారు యోషువా போல నేరడి యుద్ధం பண்றவங்க యోషువా ప్రార్థించే నీళ్లు అందించే వాళ్ళు ఆమా తన్ని సప్లై పన్నాను నీళ్లు అందించే వాళ్ళు నా జపం పన్నంబోదు నేను ప్రార్థన చేసేటప్పుడు మత్త నేరంగల అవలో దాహం వరాదు నాకు మిగిలినప్పుడు దాహం వేయదు ఆ చెబి చెబికో నా వరంటరు ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా నాలుక ఎండిపోతున్నా తన్ని పక్కన తన్ని వెచిట్ కుడిచి కుడిచి జపను పక్కన నేను నీళ్ళ బాటిల్ పెట్టుకుంటాను నీళ్ళు తాగుతాను మళ్ళీ ప్రార్థన చేస్తా అప్పుడు ఇవంగ రెవిదీములంది తన్ని ఎత్తిట్టు వంద సప్లై పన్నరాంగో ఈ రెపిదీమ దగ్గర నుంచి వాళ్ళ గబగబా నీళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళకి యుద్ధం చేసే వాళ్ళకి సర్ఫరా చేస్తా మాత్రమే జరుగుతాయి ఇప్పుడు ఎనక నావు వరండొన్నే ఇప్పుడు నాలుగు ఎండిపోతుంది నాకు ఇంగ డీజిల్ పెట్రోల్ లా వచ్చిరుకాను అక్కడ పెట్రోల్ లాగా డీజిల్ లాగా మరి నేను కొంచెం తీసుకోవాలి కాఫీ ఏదో చెల్రే డీజిల్ పెట్రోల్ అంటే డీజిల్ పెట్రోల్ అంటే కాఫీ తీసుకుంటున్నారు ఆయన అది కుడిచి కుడిచి నా ప్రసంగం పంద్రే అది నేను అప్పుడప్పుడు తాగుతాను నేను ప్రసంగం చేస్తున్నా ఒక వచనం పడింగే నా డీజిల్ పెట్రోల్ పోట్టుకురే ఏమండి మీరు ఒక వచనం చదవండి నేను కొంచెం పెట్రోల్ డీజిల్ పోసుకుంటాను యాత్ర 17:6 పడింగే 17:6 చదవండి అమ్మా నిర్గమకాండం ఇదిగో అక్కడ హోరేబు బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగొట్టుకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ కర్తర్ మోషేతో చెన్నారే ప్రభువారు మోషేకి చెప్పారు ఆ చెప్పారు మనం రెండు వేరే టీ కాఫీ కుడిచాం మనం చాయ్ కాఫీ తాగేసాం జనங்கள் குடிக்கலையா இல்ல இல்ல அவங்களுக்கு இருக்கயா மீட்டிங் முடிச்சிட்டு பிறகு குடிச்சிடுவாங்க மீட்டிங் முடிஞ்ச பிறகு ஏயா மீட்டிங் ஐயாக சாய் இவன் அందருக்கு చూసుకో தனர்ஜி தனர்ஜி போ பாப்போம் ஆ இடையில டீ குடிச்சாச்சுனா அது நேரம் வேஸ்ட் ஆயிடும் மத்தியலோ சாய் இவன் காணி ரேப்பட் நிஞ்சி வேற ஆலோசனை செய்யாத பாப்போம் கொஞ்சம் நேரம் வந்துரும் நாளைக்கெல்லாம் கொஞ்சம் ஐயா இடையில ஒரு ரெண்டு மடக்கு சார் சார் அல்லேலூயா செலுத்துங்க அல்லேலூயா இப்போ మూడు టైప్ కూటతే పాకరం మూడు రకాలైన గుంపుల్ని చూస్తాం యోషువా కుటుంబం యోషువా గుంపు ఆ మోషే కుటుంబం మోషే గుంపు తన్ని సప్లై పండ్ర కుటుంబం నీళ్లు సర్ఫరా చేసే గుంపు నేరడియా పోరాటం ఆ మరి నేరుగా యుద్ధం చేయడం దేవునిడతల పోరాటం దేవుని దగ్గరికి వెళ్లి యుద్ధం చేయడం తన్ని కొడితే తాగం తీర్కర సేవైగల్ నీళ్లు సర్ఫరా చేస్తూ యుద్ధం చేసే వరకు సహాయపడడం ఎన్నదా ఇర్దాలో ఏదైనా కూడా తన్ని లేనా నీళ్లు లేకపోతే జయించి முடியாது వాళ్ళు జయించలేరు అబ ఆవి నిరైవేణం ఆ ఆత్మ చాలా అవసరం తన్ని గుడిచితే గుడిచితే యోషువా కూటతార్ పోర్ చేదాను యుద్ధం నీళ్లు తాగి తాగి యెహోషువా వాళ్ళు యుద్ధం చేశారు అప్పుడు బలం ఇరుకు అప్పుడు బలం ఉంటది ఆవిల నిరబి నిరబి జయం ఆత్మలో బలం పొంది పొంది యుద్ధం చేయొచ్చు అప జయికలం అప్పుడు యుద్ధం చేస్తారు రెండో విషయం రెండవది దేవునోడ ములంగాలు పోడం దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాలు వేయడం కత్తర్దాం జయంతరణం అక్కడ జయము ప్రభు ఇవ్వాలి నమ్మ ఒక పాట పడిపోయాం ఎన్న పాట తెలియమా మనము పాట పాడతా ఏ పాటో తెలుసా జయం కొడుకం దేవునికి కోడి కోడి తోత్రం జయము నెచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం జీవమిచ్చిన యేసు రాజునకి జీవితమంత పాడిరా హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్
எப்படி ஜெபிக்கணும்னா எல்லாம் பிரார்த்தனை செய்யாலி இந்த மோசே ஆரோன்ட்ட படிக்கிறோம் ஐயா இந்த மோசே ஆரோன் தகர அடகாலி தரம் மோசே ஆரோன் ஊரு மோசே ஆரோன் ஊரு இந்த டேபிள் அந்த பக்கம் தூக்குங்களே ஐயா பாபு கொஞ்சம் டேபிள் அண்டாடி ஜர்பண்ட இந்த பக்கம் தூக்குங்களே ஏ எல்லாம் இதோ ஓடி வாங்க போ தம்பி மா ரோடி வாங்க எல்லாம் எல்லாம் ஓடி ஓடி பிரைஸ் அல்லாஹ் பிரைஸ் ஹalleluya பட்டு அவத்துக்கு எல்லாம் இந்த பக்கம் அந்த பக்கம் அந்த பக்கம் அக்கடி தேசி போ நீட்டு படி 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 ஆ ரைட் தூக்குங்க ஆ சோத்ரம் போதும் ஆ போதும் சால் 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 சாலண்டி ஓகே சோத்ரம் ஒன்னு ரெண்டு வார்த்தை தான் தெலுங்குல தெரியும் ஐயா ஒகட்டே ரெண்டு தெலுங்கு பதால் வச்சேசினி నాకు ரொம்ப நாள் வந்துட்டேனா உங்கள மாதிரி பேச ஆரம்பிச்சேன் நான் మీకులாக అనేక సార్లు వచ్చానుకో నాకు తెలుగు వచ్చేది చూసుకోలేక ఆ ఇంగ మోషే ఆరోన్ ప్రయర్ పంద్రా మోషే ఆరోన్ ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు ఆ యోషువా యుద్ధం పంద్రారు యెహోషువా వాళ్ళమే నేరుగా యుద్ధం చేస్తున్నారు తన్ని కొడుకుర ఆట్కల్ మరుబడి తన్ని ఎడుక పోయిటా బోలు దీని దేవడానికి వాళ్ళు ఎల్లారు కాబట్టి అక్కడ కనబడలేదు మరి వాళ్ళు ఎప్పుడు మోషే జపం పండినారు వాళ్ళు అలాగా జయమ కోసం యుద్ధం చేశారు అదే చూద్దాం ఏడు కార్యం చెల్రే ఏడు కార్యాలు చెప్తాను మీరు ఇది ఆల్ నైట్ ప్రేయర్ ల ప్రసంగం పణలం మీరు ఇది ఆన్లైన్ వాట్లలో మీరు ఇది చెప్పొచ్చు ఎప్పుడు జపం పన్నునో ఎలా ప్రార్థన చేయాలి ఏడు పాయింట్స్ ఏడు పాయింట్లు ఉన్నాయి ఇది నా 1 1/2 గంటన ఇదే ఆల్ నైట్ ప్రేయర్ ల ప్రసంగం పణిర్కే నేను దగ్గరగా గంటన్నర ఆల్ నైట్ ప్రేయర్ లో వాక్యం చెప్పాను సరే నా ఇప్పు 2 నిమిషం 3 నిమిషం దా పణువే నేను ఇప్పుడు 2 3 నిమిషాల్లో ఇది చెప్పేసేయాలి முதல்ல மலையில் உச்சில இருந்து ஜெபிக்கணும் முந்து கொண்ட சிகரம் எக்கி அக்கட பிரார்த்தனை செய்யாலி மோசே மலையின் உச்சில இருந்து ஜெபிச்சாரு ஆ கொண்ட சிகரம் దగ్గర వాళ్ళు மோசே వాళ్ళు பிரார்த்தனை చేశారు ஐயயா உச்சிக்கு போனாரு எందుకు అక్కడికి వెళ్ళారు యుద్ధం తోత్తుదా జైగదాను மேல இருந்தாதான் தெரியும் యుద్ధం నెగ్గుతున్నారా ఓడిపోతున్నారా అక్కడి నుంచి చూస్తే తెలుస్తది మరి ఆ అదుబోలనా మలైనా కన్మలైనా క్రీస్తు ఇగ కొండ అనగా యేసు ప్రభువే అవర్కుల இருந்து జపమన్నో ఆయనలో ఉండి பிரார்த்தனை చేయండి విజయం జయమం తెలియదు అప్పుడే మనకి విజయము గాని ఓటము గాని రెండు మనకి అర్థం అవ్వాలంటే ఆండవరికి అనేక పేర్లు ఉంది మన ప్రభువారికి చాలా పేర్లు ఉన్నాయి అదిలో ఒన్ను ఏనది అందులో ఒక పేరు ఏమిటి కన్మలై కొండ మనం ఇప్ప ఎన్న పాట పడికిరాం మనం ఏమని పాట పాడతాం ఎందన్ కన్మలయానవరే మా కొండైన యేసు ప్రభు అంత పాట తెలియదా మీకు అంత పాట తెలియదా ఆ పాదుగాపు నీరే అని చెప్పి పాడు మా కొండ నీవే మా కొండయో మా కోటయో ఆనాన పాడనమ్మ ఈ పా సరే ఆ ఆ నాలుగు పడికిలాం అది ఆ పాట ఉంది అలాగా ఒకటి మలైన ఉచ్చల నుండి జపికినో కొండ పైన ఉండి ప్రార్థన చేయాలి సెకండ్ పాయింట్ రెండో పాయింట్ దేవుడి కోలై కైలు పిడిచిటి జపికినో దేవుడి కర్ర చేతిలో ఉండాలబ్బా అది దేవుడి కోల నాన్న దేవుని కర్ర అంటే అర్థం ఏమిటి ఆ దేవుడి కోలన వాగ్దత్తం దేవుని కర్ర అంటే వాగ్దానమట శత్రు మీద చేత కొడుపేని సునీరే శత్రు మీద జయాన్నిస్తానని చెప్పావే అప్పుడు వాగ్దత్తత పిడిచి జపమన్నం అలాగ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయాలి మూడవది మూడవది పిరర్ కైగోర్తు జపమన్నం అయ్యా పిరరుడే కై కోర్తు పక్కన వాళ్ళ యొక్క చేతు పట్టుకొని చేయాలి నా అడికడి ఉంగడే కై పిడిచి నీంగ సొల్లుంగని సొల్ల కారణం ఉంగలకుల్ల ఒక ఒరుమన ఒట్టుమే కడికి నేను అప్పుడప్పుడు పక్క వాళ్ళ చేతులు పట్టుకొని ప్రైజ్ లాడ్ చెప్పండి అని అంటాను ఎందుకంటే అలాగైనా మనలో ఐక్యత వస్తుందని ఆ పారంగ సహోదరులు ఒరుమిత్తి వాసం పండ్రది ఎత్తిన నన్మే సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు మూడు మోసేవుడే కై తలందిర్చే మోషే గారి చెయ్యి కొంచెం బరువు అయ్యింది అప్ప ఆరోను ఆరోను కయ్య తాంగనాంగ ఆరోను వాళ్ళెళ్ళి చెయ్యిని బరువును మోసారు ఎత్తుకొని ఆ పిరర్ కై కోతి జవమన్న పోదు కొందరు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే సహోదరు ఒరుమిత్తు వాస అన్బు ఐక్యం ఒరుమనం సహోదరులు ఐక్యత చూపేటట్టుగా ప్రేమ సహనం దయ అంత అమ్మ బ్యాగ్ దూకి పోయిటాంగో అదిగో అమ్మగారు ఎవరో వెళ్ళిపోతున్నది అలాగా నీళ్ళం పోయిట్టింగ్నా నా ముడిచిడువేన్ మీరు ఇలాగ వెళ్ళారనుకో నేను మిగుంచేస్తాను ఇంకా మీటింగ్ ఇన్నో నేరం కడకు ఇంకా సమయం ఉంది నాకు ఇంత అమ్మకు వైర్ పసిచ్చిట్టు పోలేదు అమ్మకు ఆకలేసింది అనుకుంటా వెళ్ళిపోతుంది ఆ పిరర్ కై కోర్తి జపికిను కొందరు చేతులు అలా సహాయపడి ప్రార్థన చేయాలి అదే అన్బు ఐక్యత గురికిరదు అది ప్రేమ ఐక్యతను చూపుతుంది నాలుగవది నాలుగవది కైగడ ఏరెడు తుదికిను చేతులు
పైకెత్తి ప్రార్థన చేయాలి ఆ ఏరెడుతు తుదిపదంటాల్ ఆ దాని అర్థం ఏమిటి అంటే ఒరుమనమా జపిపదే ఏక మనసుతో ప్రార్థన చేయాలి చేతులు ఎత్తి ప్రార్థన చేయడం మూడవది ఎన్న సొన్నే కండు ఐక్యతోడ మూడవది ప్రేమ ఉండాలి ఐక్యం ఉండాలి సహవాసం ఉండాలి నాలుగవది ఒరుమనదోడ నాలుగవది ఏక మనసుతో ఐదవది ఐదవది కల్లిన్ మేల్ ఉక్కార్ంది జపితార్ ఉక్కార్ కూర్చొని చేయడం కూర్చొని అబడినా అన్న అర్థం అంటే అర్థం ఏంటి ఆ பாருங்க కల్లిన్ మేల్ ఉక్కార్ంది జపికరేనా అలా రాయి మీద కూర్చోనో లేదా ఏదైనా వేసి కూర్చో ఉక్కమా జపికరే అది ఉత్సాహంగా చేసే ప్రార్థనక చేయడం జపతలే பாருங்க ఉక్కమా జపికరేకగా ఉత్సాహంగా ఉండి ప్రార్థన చేయడం ఆ కల్లిన్ మేల్ ఉక్కార్ంది జపితార్ ఆ రాయి మీద కూర్చొని చేశారు వాళ్ళు ప్రార్థన అప్పుడు కై మేల పోనా నల్లా యుద్ధం జయికిదు కై తలంది పోనా కేళ వందా తోతు పోయిరుది అప్పుడు చేతులు పైకి ఎత్తినప్పుడేమో జయం వస్తుంది చేతులు కిందకి దించినప్పుడేమో ఓడిపోతున్నారు ఆరవది ఒరే నిలయా జోమన్నా ఆరవదిగా ఒకే స్థాయిలో ప్రార్థన చేయడం కై మేలవే ఇక్కడ చేతులు ఇంకా అలాగే ఉండిపోవడం ఇది ఎన్న అర్థం తెలుమా ఇదేంటి అర్థం అంటే ఆ కల్లిన్ మేల్ ఉక్కార్ంది జపికిరదు తరిత్రది జపికిరదు ఊక్కమా జపికిరదు ఇదిగో రాయి మీద కూర్చొని ప్రార్థన చేసిన ఒక లెక్క ఉంది కానీ చేతులు అలాగే నిటారుగా చాపేసి చేసి అది కూడా ఉత్సాహానికి సహనంగా ఒరే ఒరే నిలయా జపికిరదు ఒరే నిలయా కై తూకరుది అలా చేయాలగా ఎత్తి ప్రార్థన చేయడం కై తలరామ జపికినం ఆ చెయ్యి ఒరిగిపోకుండా చేయాలి శబత్తుల సోర్ంది పోకూడదు ఆ సొమ్మ సిల్లిపోవడం అనేది ప్రార్థనలో రావద్దు కై తూకి తలరామ జపమన్న అలాగా చెయ్యి తిరుతున్నట్టు అన్నిటారిగా పెట్టి ప్రార్థన చేయడం లూకా 18:1 లో తలరామ జపమన్న ఉన్నని ఎలిగింది 18:1 లో లూకాస్ వార్తలో విసుకక ప్రార్థన సోర్ంది పోకూడదు విసుకక ప్రార్థన చేయాలి అని రాశారు అక్కడ ఏడవది ఏడవదిగా సూర్యుని అస్తమికి మట్టం జపమన్న ఇగా సూర్యుడు అస్తమించే వరకు ప్రార్థన చేశారు సూర్యుని అస్తమికిరని అన్న అర్థం సూర్యుడు అస్తమించడం అంటే అర్థం ఏమిటి మన కన్న మూడు మట్టు సాగు మట్టు జపికినం అయ్యా సాగు మట్టు జపికినం సచ్చే వరకు అయ్యా ఆమా కన్న మూడరదన్న అర్థం ఏనా సాగు మట్టు జపికినం ఆ సూర్యుని అస్తమికిరన సూర్యుడు అస్తమించడం అంటే మనకి చావు వచ్చే రోజు వరకు కూడా ప్రార్థన ఇలాగే ఉండాలట నా రెంప జోమనిటేన్ నేనికి కూడా నేను చాలా చేశానులే ప్రార్థన అని ఆపకూడదట స్టేవాన్ కై తూకి సాగు మట్టు జోమన్న అయ్యా నేను చేతులు పై పెట్టి స్టెఫన్ గారు హల్లెలూయా స్టెఫన్ గారు అలా చేశారు చచ్చిపోయే వరకు అలా ప్రార్థన చేశాడు అపో జయం గడచదు ఆ అది జయం వచ్చింది ఏడు కార్యం ఏడు కార్యాలు ముడియం వరకు జవమన్న ఆ ముగింపు వరకు చేయాలి అంత కాలతలే ఆ రోజుల్లో యోషువా యెహోషువా యుద్ధం చేసారు యుద్ధం చేసాడు తోత్తుపోయిట్ర్కు ఓడిపోయాడు మరి అదుతాం ఉడనే సూర్యుని నిప్పాటిచారు అందుకోసం కావాలని సూర్యుని ఆపేసి మరి యుద్ధం చేసాడు అప్పుడు సూర్యునే నిల్ల సూర్యుడు అను వాగుబా నిక్కివే అలా నిలిచిపోయాడు సూర్యుని అడంగిచ్చినా సూర్యుడు గనక అస్తమించినా అస్తమించాడంటే తోల్వి ఆ ఓటమి యుద్ధం జయికి మట్టు నిల్లే నేను జయం పొందే వరకు అక్కడ నుంచోను ఒక మనిషిని చూడలే కాబట్టి సూర్యుని నిన్నది ఒక మనుషుడు చెప్పేటప్పటికి సూర్యుడు అలా నిలబడిపోయాడు సూర్యుని అస్తమికిరని అన్న అర్థం సూర్యుడు అస్తమించాడు అంటే అర్థం ఏమిటి మన కన్న మూడు మట్టు జమన్న మన అయ్యా మనకి చావు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే బతకాలి చెలర్లో నా రొంబ జోమంటే రొంబ జోమంటే జోమన్నదికి నీ పదులు వరను నా రొంబ జోమంటే జొంబ జోమడి ఇల్లే కాదు నేను చాలా చేసేసాను చాలా చేసేసాను ఎక్కువ ప్రార్థన చేస్తానని ఇలా చెప్తారు అలా చెప్పకండి ఏడు కార్యం సున్నాయి ఏడు కార్యాలు చెప్పాను నేను అప్పుడు నా జయం మన్న జయం కడిక అలాగా మనం ప్రార్థన చేస్తే మనకు అలా జయం యారోడ ఆరోను అవంగ యుద్ధం పన్నాంగ వాళ్ళేమో యుద్ధం చేశాడు అమలేకేర్ అమలేకేలతో యుద్ధం చేశాడు అమలేకేర్ నా యారనా అమలేకేలు అంటే ఎవరు ఏసావుడే మగనుడే మగ ఏసావు యొక్క మనవుడు యొక్క తరగతి వాళ్ళంతా పేరనుకు తాతకు చండ ఇప్పుడు తాతకేనే మనవడికి యుద్ధం అక్కడ అది లెక్క అప్పుడు నా సొంత మాంసత్తుకు నమ్మక చండ సొంత శరీరానికి మనకి యుద్ధం ఉంటది ఎప్పుడు అమలేకేర్న యారు అమలేకేలు అంటే ఎవరు నమ్మ సొంత శరీరం మన సొంత శరీరమే అయ్యో అది పడుతున్న పాడు అది పెట్టే బాధ జవమన్న పోనా తూకం వరదు ప్రార్థన చేస్తాకెళ్తే నిద్రపోతాను అంటది ముట్టు వెలికి మోకాళ్ళు వేస్తే నా వల్ల కాదంటది ఎన్నెలామో తగరారు పడినది ఎక్కడ పడితే అక్కడ
உடம்புக்கு ஒத்ததே ஆ வயிறு வேற வலிக்குது ஆ கடுப்பு நப்பாத்தது ஆ அப்புறம் என்னெல்லாம் பண்ணுது நம்ம சரீரம் ஏதேதோ சேர்த்தது நம்ம சரீரம் ஜெபிக்க விடாதபடி தட செய்து பிரார்த்தனை செய்யொத்து அனே அதே பாதை படுத்தது மன ஹalleluya ஹalleluya உங்கள சரீரம் தான் உங்களுக்கு சத்துரு மீ சரீரமே உங்களுக்கு சத்துரு ஆகுது ஒவ்வொரு சந்தர்ப்பம் பைபிள்ல ஏழு சத்துருக்களை பத்தி சொல்லி இருக்கு பைபிள்ல ஏழு ரகால சத்துருகள் உண்டாரு அதுல முத சத்துரு நம்ம சரீரம் அதுல முதடி சத்துரு எவ்வளவுன்றே சரீரமே கேளுங்க என்னண்டு நாங்க புறப்பட்டுகிட்டு நிப்போம் மீட்டிங்க்கு ஐயா மீட்டிங்க்கு புறப்பட்டு நிப்போம் வயசான நாங்க ஐகாரு வயசு வச்சுனாடு அயினா கூட மீட்டிங்களுக்கு பிரயாணமய நிலபடி செப்தாடு சட்டையெல்லாம் போட்டிருக்கோம் அன்னி பட்டல கூட எல்லாம் ரெடி ஆயா அங்க பெல் அடிச்சிட்டு நிப்பாங்க அக்கட பெல்ல கொடுத்தா உண்டாரு அந்த ரெடி அவுத்தாது இப்ப கூட தம்பி மாற அப்படிதான் பாச்சா பாச்சா தட்டிட்டு இருக்காங்க மா குரோல் எல்லி ஐகாரு டைம் ஆயிந்து அண்டனாரட என்ன நடக்குது தெரியுமா ஏன் ஜர்கிந்தோ தெரியுசா மார்படி துணியை கலத்தி விட்டு பாத்ரூம் போனேன் இதோ பட்டல் கட்டுக்கொண்டான் காணி மல்லி பாத்ரூம் கல்லோலசி வச்சிருந்து வயசான பெரிய பிரச்சனை அதுதான் ஈ வயசு அயிப்போயின பதுக்கு இந்தே பாதா நம்ம சரீரமே நமக்கு மன சரீரமே மனக்கு சத்ரு சத்ருவு சரி பரவாயில்லன்னு போனா சரே பரவாயில்லன்னு எழுத்தே அன்னைக்கு பரவாயில்லன்னு போய் அலாகனே சரே அனு செப்பி நேன் வெளுத்தே மீட்டிங்கை நிறுத்திட்டு பாத்ரூம் போயிருக்கேன் இதோ மீட்டிங் மத்தியில ஆபினம் பாத்ரூம் கல்லோலசி வச்சிருந்து நான் கலவன் ஆனனால வெக்கம் இல்லாம சொல்றேன் நேனோ முஸ்லோன்னு காபட்டி சிக்கு லேக்கண்டா செப்துனானு மரி நேனோ இது ஒத்துக்கடாது ஈ கடுப்பு ஒப்புக்கோது ஏதாவது பிரச்சனை கொடுத்துட்டே இருக்கோம் ஏதோ சமஸ்யை புட்டித்ததே நம்ம சரீரம் தான் அமலேக்கியன் மன சரீரமே நப்பா அமலேக்கியடு அப்புறம் வயிறு கலக்கிட்டா கடுப்பாயிருந்தா இலகா ஒரு பாட்டு படிங்க நான் பாத்ரூம் போயிட்டு வரேன்னு வெக்கமெல்லாம் சொல்லிட்டு போனேன் அப்படி ஐகாரு செப்பாரட்ட நான் கடுப்பு தேடா வந்து கொஞ்சம் பாட்டு பாடித்தான் உண்டு அப்படி வஸ்தானு செப்பி வச்சாரட்ட எல்லாருக்கும் நடக்கிறது தானே ஏன் அந்தரக்கு எல்லாம் உண்டக்கு போவச்சு எல்லாம் நம்ம பிள்ளைகளும் தங்கச்சியும் குடும்பம் தானே மீரந்தா நான் பிள்ளைல நான் கொடுக்கலு கூத்துருலான்ட்டு கபடி செப்துனா ஜபிக்க விடாது முழங்கால் வலிக்கும் மோக்கால் ஏத்தாமட்டே மோக்கால் நொப்புல ஒத்துனேன் தூக்கம் வரும் கல்லுக்கு நிதிர வச்சாத்தது மயக்கம் வரும் துக்குனு பாட்டுல அமலேக்கனை ஜெயிக்கணும்னா அமலேக்கனை ஜெயிச்சாலே அண்டே ஆவினால தான் ஜெயிக்க முடியும் ஆத்மலோ நிலபடாலே மனோ பிரார்த்தனை செய்யாலப்பா அந்த ஆவிதான் பரிசுத்த ஆவி ஆத்மே பரிசுத்த ஆத்மடு தண்ணீர் அதே மனக்கு மஞ்சி நில்லு ஆ தேவனுடைய பிள்ளைகளே பரிசுத்தாவில் நடத்துற வேலை எனக்கு தண்ணி கொடுக்கிற வேலையை கத்தர் கொடுத்திருக்கார் பரிசுத்தாத்மன யொக்க பணி மீக்கு அந்தச்சாலனே ஆ அபிஷேகம் யொக்க அனுபவம் நாக்கு இச்சாடி மீக்கு அம்மனே இப்ப பாருங்க சீனாய் சீனாய் வந்து இப்படு ஓரேபு சீனாயும் ஒண்ணுதான் ஓரேபு சீனாயி ரெண்டும் ஒகட்டே ஆ பாருங்க இப்ப சீனாயில 16 காரியம் நடந்திருக்கு சீனாய் தகிர 16 காரியால் జరిగినే ஆ அத ஒண்ணுன்னா சொல்ல முடியாது அவన్నీ ஒக்கொக்கட்டி நான் செப்பலேனோ நீங்க நான் ஒண்ணுன்னா சொல்லுவேன் நான் ஒக்கொக்கட்டி செப்தானு நீங்க சீனாய்னு சொல்லணும் மீர் சீனாய் அனாலட சீ நாயேன்னு சொல்லிராதீங்க ஐயா சீ நாய் அனக்கண்ட அடே போ குக்கன்னு அர்த்தம் தமிழ்ல அலகா சீதாய்னு சொல்லணும் ஆ சீ நாய் ஆனாலே சொல்றீங்களா 10 கற்பனை கொடுக்கப்பட்ட இடம் 10 ஆஜ்ஞல இயவபடின ஸ்தலமோ அலகா சொல்லுங்க இப்ப நான் இந்த கிப்ரோ தாத்தாவா ஒரு இடம் சொல்லிட்டு உங்களை டைமுக்கு அனுப்பிடுவேன் அண்ணே அனுக்குன ஏதையா கிப்ரோ தாயா ஆ கிப்ரோ தாத்தாவா ஆ கிப்ரோ தாத்தாவா சீனாய் மறுபடியும் இதெல்லாம் ஆசிரிப்பு கூடாரம் போன வருஷம் படிச்சிட்டோம் இந்த நகை கலத்துல லைட்டா சொல்லிட்டு கிப்ரோ தாத்தாவா சொல்லிட்டு முடிச்சிருவோம் கிப்ரோ தாத்தாவா ஆ பிளேஸ் ஒக்கடி செப்பேசி முகிச்சேஸ்தா சரி ஒண்ணுன்னா சொல்றேன் ஒக்கொக்கடி செப்தானா கொஞ்சம் சவுண்டா சொல்லுங்களேன் இதா மீர் கொஞ்சம் சப்புடி செஞ்சு செப்பண்டி நீங்க எல்லாம் தூங்கிட்டீங்கன்னா நான் இறங்கி போக வேண்டியதான் மீர் நிதிர பார்த்தனா நான் திகையில் போறேன் உற்சாகமா இருந்தா நான் பிரசங்கம் பண்ண முடியும் மீர் உற்சாகமா உண்டே கனக நான் చాలా உற்சாகமா చెప్పేస్తా எப்படி உற்சாகமா இருக்கீங்களா உற்சாகமா உன்னாரா ட்ரையா இருக்கீங்களா ரெண்டு பிரைஸ் எல்லாம் ரொம்ப சால சந்தோஷம் பிள்ளைகள் சொன்ன அந்த சந்தோஷமா உன்னாரே எல்லாம் சரி கற்பனை கொடுக்கப்பட்ட இடம் 10 ஆஜ்ஞல இயவபடின ஸ்தலமோ கண்டுகுட்டி விக்கிரகம் செய்த இடம் விக்கிரகாన్ని தயார் చేసిన ஸ்தலமோ லேவியர் தெரிந்து கொள்ளப்பட்ட இடம் லேவியலன எண்ணுக்குன ஸ்தலமோ ஆசிரிப்பு கூடாரம் செய்த இடம் பிரத்யக்ஷ கூடாரம் ஏற்பாடு செய்யப்பட்ட ஸ்தலமோ ஜனங்கள் நகையை கலத்தின இடம் ஆ ஜனலு நகலு தீசி வேசின ரோஜு ஆ ஸ்தலமோ சீனாய் சொல்லுங்க சீனாய் அப்புறம் பாளை அடித்தல் பாளை புறப்பட பிரமாணம் சொல்லப்பட்ட இடம் ஐயா பாறை அடித்தல் பாளை அடித்தல் டென்ட் அடிக்கிறது புறப்படுறது அதே குடாரான்னு முகிச்சு குடாரான்னு தீசி வேயிடும் மல்லிகை குடாரான்னு வெய்யிடும் ஆ ஸ்தலம் போன வருஷம் சொன்னல பாளையம் புறப்பட சொன்னோம்ல போயின் சார் செப்பேன் கதா போற போதுனப்படு குடாரால எத்தேசையால் அக்கட அது பாருங்க பாளையம் அடித்தல் பாளையம் புறப்படுதல் சொல்லப்பட்ட இடம் குடாரம் தீயணும் குடாரம் வெய்யிடும்
பலி முறைகள் சொல்லப்பட்ட இடம் பலி இவடம் அனே ஸ்தலம் செப்படம் ఆ తీట్ కలిపి పెట్టి చెల్లబట్ట ఎడం అపవిత్రమైన విషయాలు ఆ తెలియజేయబడిన చోటు మురైగల్ మురైగల్ మురై గేడుల పెట్టి చెన్న ఎడం అయ్యా నరేగల్ అన్న మురై మురై యార కళ్యాణం పడనో యార కళ్యాణం పడకూడదు ఓకే మురైగల్ మురయ పెట్టి చెల్లబట్ట ఎడం ఓకే అంటే ఇట్ల ఎలా చెప్తే మనకి చట్టాలు చట్టాలు తీసుకొచ్చిన స్థలం తొగై పోడబట్ట ఎడం తొగై తొగై టోటల్ టోటల్ నంబరింగ్ తొగై పొడరదే ఆ ఆనవాలు చిహ్నాలు వేయబడిన స్థలము మీట్ పిన్ క్రయం కొడుకపట ఎడం విమోచనకు తగిన వెల చెల్లించబడిన స్థలము తీట్ 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 కలిపి పెట్టి చెల్లయట ఎడం అలాగే చెడు మంచి రెండు వివరణ చేయబడిన స్థలము నజరేయ విరవేది పెట్టి చెల్లపట ఎడం నజరేయ అనే వాటి గురించి తెలియజేయబడిన స్థలము సీనాయి అప్రం మొదలం పస్కా ఆచరితేడం మొదట పస్కా పండుగ ఆచరించిన స్థలము ఇప్పుడే 15 కార్యం ఉన్నాయి ఇలాగ 15 పేర్లు ఉన్నాయి అక్కడ అపే ఆశ్రిపు కూడా అతిటి పోన వర్షం పడిచాం ప్రత్యక్ష కూడారం గురించి పోయినసారి మనం విన్నాం ఇప్పుడు నాకే కలతర పెట్టి లైటా సోల్రే ఇప్పుడు అనేకమైన విషయాలు కొన్ని కొన్ని చెప్తా యాత్ర 33 4 5 6 పడిగా 33 4 5 చదవండి నిర్గమకాండం ఆ తంగంగడే అమ్మ చదవండి కానాన్ ప్రయాణతలే వినండమ్మ ప్రజలు ఆ దుర్వార్త విని దుఃఖించిరి ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలులతో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షణం మాత్రము నేను మీ నడుమకు వచ్చితిన మిమ్మును నిర్మూలనము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవల్లో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీది నుండి తీసివేయుడి అని చెప్పుమనెను చూడండి ఉంగళ ఒరే నిమిషంలో ఖాళీ పండి పడువే నేను అనుకుంటే ఒక్క క్షణంలో ఖాళీ చేసేస్తాను నిండు అనాల ఉంగ ఆభరణాలు కలతి పోడుంగ మీ ఆభరణాలన్నీ తీసేసేయాలి ఆండవర్ సున్నారు ప్రభు చెప్పాడు ఉడనే వెంటనే ఒరే మలయరుగే ఒరే కొండ దగ్గర కలతి పోటాం వాళ్ళు తీసేసారు కానాను ప్రయాణతలే కానాను ప్రయాణంలో నగ కలతనమా పోడనమా నగలు వేసుకోవాలా నగలు తీసేయాలా నగ కలతనం నగలు తీసేయాలి కలత్తినిగినా కానానుకు పోవీగ తీసేస్తే కానాను వెళ్తాం ఇల్లేటా పోమాటీ అది లేకపోతే వెళ్ళాం నీంగ బైబిల్లో ఒక వసనం పడింగ మీరు బైబిల్లో ఒక వచనం చదవండి వెళ్ళిపడతల్ 21 కడైసి వసనం పడింగ ఇగ 21 ప్రకటన గ్రంథం ఆఖరి వచనం చదవండి ఏ తంగంగలే ఒరేపిల్ల యొక్క జీవ గ్రంథము రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ఏమండి అపవిత్రమైన పరిస్థితులు గల వాళ్ళు అందులోకి వెళ్ళారు యెషయా 30:22 పడింగ 30:22 చదవండి అమ్మ యెషయా గ్రంథం ఏ తంగంగలే చదవండి చదవండి చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరుతురు హేయములని వాటిని పారవేయుదురు లేచి పొమ్మని దానితో చెప్పుదురు అన్నారు నగనట్టు తీట్టుపట్టదు నగలు ఆ గొలుసులు అవి అపవిత్రము చేయబడినవి నరయ్య తీట్టు ఇరుకు చాలా అపవిత్రమైనవి ఉన్నాయి డెడ్ బాడీ తోడరు సిట్ తీట్టు ఆ చచ్చిపోయిన వాళ్ళు ముట్టుకుంటే అపవిత్రత అడతం మనవియే కడుకర తీట్టు ఆ పొరుగువాని భార్యని పట్టుకుంటే అపవిత్రత అర్థం పురుషుని కడుకర తీటు అవతల వారి వాని వాని యొక్క భర్తను పట్టుకున్న అపవిత్రత వ్యభిచారం వేషితనం తీటు అగా అలాగే వ్యభిచారం కానీ వేషితనం ఇది కూడా అపవిత్రత అదిలో ఒక తీటు దాన్ని నగనట్టు తీటు అలాంటి దాంట్లో ఈ నగలెట్టుకోవడం ఇది కూడా ఒక అపవిత్రతే నీకు నగనట్టు పోటీనా మీరు నగలు ఇలాంటివి వేసుకుంటే పుదీ ఎరుసలేములో పోమడియారు కొత్త ఎరుసలేములోనికి మీరు వెళ్ళారు నానా చూడరే సార్ నేను చెప్పట్లే బైబిల్ ఎలిది బైబిల్ అలా ఉంది అదనాల అందుచేత ఎరుసలేముకుల్ల క్రొత్త ఎరుసలేమునకు సియోనులే సియోనులో పోనం వెళ్ళాలి అంటే కలత్తుంగ నగలు తీయాలి పోడాండ పోవంటానా వద్దులే అని అనుకుంటే పోటుంగ వేసుకొని తిరగండి ఇంక ఇష్టం దా మీరు మీ ఇష్టం పుదీ ఎరుసలేముకుల్ల సియోనుకుల్ల పోనమా పోంటామా కొత్త ఎరుసలేమునికి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా వెళ్ళాలి పోనమా వెళ్ళాలి వెళ్ళాలి కొలతను పోనం అయ్యా అంగ
నువ్వు కూడా కొంచెం చేయి చేయి పోట అప్పుడు మరి గొలుసులు ఇలాంటి అలాంటి వేసుకుంటే ఎలాగా నీ నా నా ఉంగళ నగే కలతే చెల్లే నేను మిమ్మల్ని నగలు తొలగించండి అని నేను చెప్పడం లేదు వసనం చెల్లదు వాక్యం ఏం చెప్తుందో అది చూడండి నీంగ సభకి వరుంబోదు నగయోడ నట్టోడ పువ్వోడ పొట్టోడ వరలం మీరు బొట్లెట్టుకొని పువ్వులెట్టుకొని రకరకాలుగా తయారై మీరు రావడం మంచిదే మందిరానికి అలా సభకి నాంగ ఉట్రువాం సంఘంలో నేను ఏం అనను మేల దేవదూతం ఉండమంటాం కానీ అక్కడ దేవదూత వదిలిపెడితే ఒట్టిక కాదు కేకదా ఆయా కాదు కేకదాన్నే చెవి వింటుందా చెవి వింటుందా అయ్యా మార్ కవనింగ్ ఏ మగాలేనాలట మోదరం ఉంగరం హీరో రింగ్ అదేదో రింగు మైనర్ సంగ్లీ ఆ లోపల వేసుకునే ఏదో గొలుసు బ్రేస్లెట్ బ్రేస్లెట్ అట ఎల్లా లడ్డుల్ని ఎడుకును ఎన్న లడ్డులు తీసేయాలి ఇప్పుడు ఇలా నా అంగ పోకూడదు ఆ లేకపోతే అక్కడికి వెళ్ళరు కురుందాడి ఎన్ని అడుకుల పారు ఇక ఈయన గడ్డం ఇంకా తీయలేదు ఊరుకున్నాను ఇంకా ఉలగత్తుకు వచ్చ వేషం లోక సంబంధమైన వేషం ఉలగత్తుకు వచ్చ వేషం తరియామల్ లోక సంబంధమైన వేషాలు వేయకండి ఎన్నీ నీకు కూపుతాలు కూపడాటాలు నా ఇప్పుడుదాం పేసిపోయి అయ్యా నన్ను మీరు పిలవద్దు కానీ నేను మాత్రం నన్ను ఎప్పుడు పిలిచినా ఇలాగే వాక్యాలు చెప్తాను ఆమా ఎలా సమయంలో ఇప్పుడుదాకా చొల్వే నేను అన్ని చోట్ల వెళ్ళినా ఇదే చెప్తాను మూడు మాసాలు మరుబడి జబకి వాంగంటారా మూడు నెలలు అయ్యిందో లేదో మళ్ళీ రమ్మన్న అంటున్నారు నన్ను అక్కడ ఇక్కడ పోయిన వారం చాపాడు అయ్యో అటు నొరుకునే బాగా ఎరగొట్టినట్టు వాక్యం చెప్పాను ఎన్న విడ రెండు మూడు వయసు జాస్తి పాస్టర్ కి ఈ అయ్యగారు కంటే కూడా ఇంకా రెండు మూడు సంవత్సరాల వయసు కలిగిన 80 వయసు పాస్టర్ 80 సంవత్సరాల పాస్టర్ ఆయన పాస్టర్ ఒక మూడు మాసాలు మరుబడి వాంగండి అయ్యా మూడు నెలలు అయిపోయాక మళ్ళీ మీరు రావాలంతే అలరి అలరి పోరాంగ కంగారు పడ్డారు వాళ్ళు నీరు అంచు కిలో తంగ వాంగి 5 కిలోలు బంగారం వేసుకొని అలాగాన ఒక కిరీటం చేసి బంగారపు కిరీటం దానితో చేసి తలేల వచ్చితే నెత్తికెట్టుకొని వీట్లో ఇరుంగ ఇంట్లో ఉండండి నగనట్లా పోతాది నగలు గొలుసులు పెట్టుకోకొద్దు క్రీడం చేయదు కిరీటం చేసుకోండి విక్టోరియా మహారాణి వారి విక్టోరియా మహారాణి లాగా ఎలిజబెత్ మహారాణి మారి ఎలిజబెత్ మహారాణి లాగా ఒక క్రీడం చేయదు నెత్తుకో కిరీటం తయారు చేసుకోండి సింహాసన ఉకాందిరుగా ఇంట్లో సింహాసనం ఒకటి కట్టుకొని అందులో కూర్చో కొంచెం నేరం కలిచి కొంచెంసేపు అయ్యాక ఈడీఎం పీడీఎం ఇంక ఇన్కమ్ ట్యాక్స్ కారణం వరమా దెబ్బతోడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు లేకపోతే సిబిఐ వాంగనే తంగం ఎక్కడి నుంచి కొన్నావు బంగారం సిబిఐ వర్మా సిబిఐ వాళ్ళు వస్తారు ఆనా పరలోకత్తుల కానీ పరలోకంలో నీంగ పోగంపోదు నువ్వు వెళ్ళేటప్పుడు అడగమైన క్రీడం అక్కడ అందమైన కిరీటం ఉంగ తలైలు వచ్చే నీ నెత్తికి తగిలిచ్చి ముత్తుకళలం అది ఇరుకో అయ్యా ముత్యాలు ముత్యాలు ఉంటాయి ఎన్ మగళే నా కుమారి తోత్రం నగబడమ యారా ఎవరెవరు నగలు లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ కైతుకు నగలు లేని వాళ్ళు ఎవరు నగబడమ ఒన్ను కూడా ఇల్లే అయ్యి బాబు నగలు లేకుండా ఒక్కరు లేరు ఇక్కడ ఉన్నది అంత అమ్మఒడే పేర చూడాలని నచ్చాయి ఎవరో ఒకరు పేరన్నా చెప్దాం అనుకున్నాను మోదరం పోడలే బ్రేస్లెట్ పోడలే ఇక బంగారం ఉంగరం లేని వాళ్ళు ఎవరున్నారు హీరో రింగ్ లా పోడలేండి కైదు హీరో రింగ్ ఒక పేరు చూడంగ నీ పేరు చెప్పయ్యా సుధీర్ 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 ఆమాయా సుధీర్ అవర్గలే సుధీర్ అనే ఆయన ఎన్ మగన్ సుధీర్ అవర్గలే నా కుమారుడా సుధీర్ ఇంగే వారుం ఇక్కడికి రా యేసు అలైపార్ యేసయ్య పిలుస్తాడు ఇవరుడ తలైలే ఈయన తలకి ఆవిడ పేరు చొల్లి కూపిట్టు ఆయన పేరు చెప్పి పిలిచి ఒరు కిరీటమైపార్ ఓ కిరీటం పెడతాడు అదిలే నిறைய ముత్తు ఇరుకం అందులో చాలా ముత్యాలు ఉంటాయి తలైలే కై వచ్చే ఆ చేతులు ఆవిడ తలైలే కిరీటత వచ్చే తన తలకి కిరీటం ధరించి రెండు కన్నతలయం రెండు దవడల మీద ముత్తం చేదు ముద్దు పెట్టుకొని ఎనకాగ యావతి వెరుతాయే నా కోసం సమస్తం త్యాగం చేసావు అన్న సొల్వార్ అని చెబుతాడు ప్రభు ఎల్లా పరిశుద్ధవాన్గలు అంత పరిశుద్ధులు ఎల్లా దూతర్గలు అన్ని దూతలు ఉంగులకు కిరీటం ధరించినప్పుడు నీకు కిరీటం ధరించినప్పుడు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అని అరుస్తారట
அவரை பாத்துட்டீங்க ஏட்ட அத்தனை சொத்தாரேட்டு நீங்க கை தட்டி பிரைஸ் லார்ட் சொல்லுங்க மீர் இப்ப பிரைஸ் லார்ட் చెప్పేక தப்பட்ல கொட்டணும் பாரு சகோதர சகோதரிகளே அம்மா சகோதரே சகோதரளாரா நகை நட்ட கலத்தினால் கொலுசுலு நகலு தீசேஸ்தே இங்க கலத்தினால் இக்கட தீசேஸ்தே அங்கே உங்களுக்கு தலையில ஆண்டவர் கிரீடம் சூடுவார் அக்கட నీకు தேவుడు అన్నిటిని ధరింప చేస్తాడు இதெல்லாம் கலப்படமான தங்கம்தா இவన్నీ கனவடని இவన్నీ கருகிపోయేవి அங்க ஒரிஜினல் அக்கட నిజమైనవి ఉంటాయి కలపిడ తంగం వేణమా ఒరిజినల్ వేణమా నాశనమైపోయే బంగారం కావాలా నిత్యము ఉండే బంగారం కావాలా ఇంకే తలయిల వచ్చాచినా సిబిఐ వందరు అంగే ఆరు వరమాటం ఇక్కడ గనక నెత్తికి బంగారం తగిలించుకొని వెళ్తే సిబిఐ వాళ్ళు ఆళ్ళు ఎల్లు వస్తారు నగే కలతినింగినా అక్కడ ఎవరు రారు ఆండవర్ మీకు కిరీటం వచ్చే నువ్వు గనక ఇలాంటి వాటికి దూరమైతే ముత్తం చేయదే ప్రభు నీకు కిరీటం ధరింపజేసి ఏ ఉత్తమియే ఏ ఉత్తమియే నా ఉత్తమరాలా ఏన్ పురావే నా పావురమా ఊలగతలే ఎల్లం వర్తియే నా కోసం అన్ని త్యాగం చేసావ్ నీ వర్తదికి బదులా నా కిరీటం దర్రే ఇగో నీకు కావాల్సిన వదిలేపెట్టిన అన్ని కూడా నేను మళ్ళీ ఇక్కడ ఇస్తా అదం పరలోకం కడికం ఇక్కడ వదిలేస్తే అక్కడ ఇస్తాడు నగనట్టు మాత్రమల్ల నగలు గొలుసులు మాత్రం కాదే రాయ విషయం ఇక్కడ వర్కేండి అలా ఉన్నాయి అలాటి ఎన్నో ఉన్నాయి వర్తపడాదీంగ్ இந்த நாய் போட்ட குட்டியை தானே அவ கல்யாணம் பண்ணிருக்கோ ஆ ஈ குக்க கண்ணா குக்க குக்கனே கதா அது பெళ్లి చేసుకుందే అని అన్నాడట అప్పుడు అవడి వలగలే உங்களுக்கு మీకు అర్థం కాలేదా అరుమే உங்களுக்கு వలంగే தம்பி பார் கவனிங்க మీకు అన్న అర్థమైందా పోనే டேய் தம்பி ஏய் பாபு ஏனండి உங்க அம்மா அப்பா நாய பேய எர்ப மாடேன்னு திட்டினா நீங்கள் யாருன்னு கேட்கணும் மீ அம்மா மிம்மல்ல ஏ குக்க பந்தி அட்லகெட்லக்கு அந்தானுக்கு காடிதா அம்மா நீ எந்தக்கே నువ్వు గాడిదవా అమ్మవా అదే కుక్కవా అని అడగాలట అప్పుడు చూడమాట దెబ్బతో ఇక మీదటి మళ్ళీ నిన్ను కుక్క అందో పెట్టోర్గలే ఆ తల్లి తండ్రులు నాయ ఎరుమ మాడ పిల్లల్ని చూడండి తిట్టకూడదు దయ్యమని అంటున్నా నువ్వు జాగ్రత్త అప్పుడు ఉంగ అమ్మ ఉంగలే వల్గరా అప్ప అమ్మ తిట్టినాంగన్నా నీంగల్ యార్ అమ్మనే ఒకవేళ ఏ అమ్మ నన్ను దయ్యం అంటున్నా అప్పుడంటే నువ్వు పెద్ద దయ్యం అని అనాలి అప్పుడు ఆ అది అప్పుడు చెల్లు నాన్న చెప్పాలి కదా తమిళనాడు ముసలాయన అయ్యే చెప్పాడు మా కానీ అనన్నప్పుడు చిరికిది పారు ఎలా పురిగింది చూసారా ఇలా తెగ నవ్వి వేస్తున్నారు ఇంత అమ్మ పారు ఈ అమ్మ చూడు కొంచెం సంతోషమా కలతరా ఈమె సంతోషంగా ఇంత అమ్మ పారు ఆ అమ్మను కూడా చూడండి కొంచెం పర్వాలే పర్లేదు ఇది మూంచి చెత్తుపోచింది రెండు ఏ ఆవిడేదో ముఖం చచ్చింది అలాగ ఉంది ఇప్పుడు నేను చెల్లం పోతే చిల్లరికి ముఖం చెత్తుపోచి అవి చూసారా ఇప్పుడు నేను చెప్పగానే చాలా మంది ముఖాలు చచ్చినాయి ఇప్పుడు ఇతర మరి సంతోషమా ఇరికింగ్ ఎంతమంది సంతోషంగా ఉన్నారు మరి సంతోషమా చెప్పట్లేదమ్మా సంతోషం లే జలదోషం జలదోషం వచ్చిందట అవో కండిపా కండిపా నగే నడతరా అంగే పుదియ సిలేం సీఎంకుల పొమ్మడి అమ్మా నగలు ఇలాంటి వాటిని ఆయనకి నచ్చని వదిలేస్తేనే పరలోకం వెళ్ళేది చిలరే ఎన్న పాత ఎన్న చూడరాంగ తెలుమా అయ్యగారిని కొంతమంది చూసేయమంటారో తెలుసు మాస్టర్ పేసరాలే నల్లనా ఇరుకు మాస్టర్ గారు అన్ని బలే బలే ఉంటాయి నగే మట్టు పేసామ ఇరునారు వెరీ గుడ్ ఉంటారు అన్ని బాగా చెప్తాడు ఈ నగల దగ్గరికి వచ్చేటప్పుడు చంపేస్తున్నాడు మమ్మల్ని నా కండిపా పేసమే అయ్యగారు ఖచ్చితంగా చెప్పేది నీకు మార్కే పోడవండా నాకే వెరీ గుడ్ లే ఎనక వండా నాకు వెరీ గుడ్ అని చెప్పకండి మీరు నా మార్కుగా ప్రసంగమండి నేను మార్కుల కోసం నేను దేవుని ప్రియపడుతున్నా నా దేవుణ్ణి మహిమ పరచడానికి వచ్చా అందుకు ప్రసంగమండి అందుకోసం వచ్చాను నేను నజరే వ్రతం ఇవేల్ల నజరే ఎత్తులు ఆ పారుంగ ముదలాం పస్కా నా మొదటి పస్కా ఇది నజరే వ్రతం ముడి పెట్టకూడదు నజరేయులు అంటే వాళ్ళు గడ్డం తల వెంట్రుకలు కత్తిరించకూడదు మీట్ పిన్ గ్రయ అరసేకల్ వెళ్ళి వాళ్ళు వెళ్ళ చెల్లించాలి అక్కడ ఆ అప్పుడు ముదలాం పస్కా మొదటి పస్కా పండుగ పస్కాలో ఉంగళ్ళు చొల్లిటే అయ్యా కొంచె నేరం కిప్రో తాతావా చొల్లిట్టు ఓరు మణికి ముడిచిరువేన్ ఆ కిప్రో అత్తావా అనేది ఇప్పుడు చూద్దాం 10 నిమిషాల ప్రసంగం ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి ఆవా అప్పుడే ముడిచిరువేన్ ఆ తర్వాత వదిలేస్తారు అర్మేనులే ప్రియమైన వారలారా నీ నగే కళతో పెట్టి వర్తపడాదీంగ ఇక నగలు ఇలాంటి ఆటల గురించి పెద్ద పట్టించుకోకండి కానీ నీ నగే కళతి పారు మీరు అలా ట్రై చేయొచ్చు ఉంగులకి మేలానే ఇడం కడక పరలోకంలో మాత్రం నీకు కావలసినవన్నీ ఉంటాయి సార్ అక్కడ కోవిల్ పట్టిలే అయ్యా
கோவில்பட்டி ஓ அதே அதே ஒரு ஊர் அது கோவில்பட்டின்னு ஒரு ஸ்தலம் அந்த ஸ்தலத்துல ஆ ஏரியால ரூத்தம்மான்னு ஒரு அம்மா இருக்காங்க ரூத்தம்மா அது ஒரு அம்மா உண்டு நான் என்ன ஃபோன் நம்பர் தரேன் நான் நம்பர் இஸ்தான் ஃபோன் நம்பர் மீ காவலண்டே பிள்ளையோட முகம் எல்லாம் சரியே இல்ல சூசரே இப்ப பிள்ளை முகாலனே விசாரானக்கு இந்த கலவே நகைய கலத்த சொல்றானே இந்த முசலோடுக்கு பனி பாட்ட லேது அన్ని தீசேமంటున్నాడు வேற ஒரு நகை வாங்கி போடலாம்ல நினைச்சேன் ஐயா வேற ஒரு நகை வாங்கி போடலாம்ல நினைச்சேன் இங்கோ நகை கூட கொணாலன்னு அனுக்குனானோ இருக்குதே இந்த மனுஷன் தொலைச்சி போடுவான் போலக்குதே ஐயய்யா ஏயினோச்சி இந்த மஜ்ல இலக்க அட்டம் பெட்டேசாடு నాకు நகை நட்ட நீங்க என்ன செய்யணும் தெரியுமா நகலு கொலுசுலு இலாட்டி வாட்டின நீ ஏன் செய்யாலே அவுட்டர்ல அப்ரூவல் நிலம இருக்கும் அவுட்டர்ல வெளியே சிட்டிக்கு தூரங்க எக்கடோ ஸ்தலால் உண்டாயட்ட அப்ரூவல் நிலம இருக்கும் விலுவு கலிகின கொண தெக்கல ஸ்தலால் உண்டாய் நகை வித்து ஐட்ல நம்மேசி புள்ளைகள் பேருக்கு நிலம் வாங்கி போடுங்க மீ பிள்ளைகள் பேர் மீத ஸ்தலாலு கொணண்டி 2 வருஷம் கழிச்சா டபுள் ரேட் ஆயிரும் 2 సంవత్సరాల తర్వాత అది రెండంతలు అయిపోద్ది పాస్టర్ పాస్టర్ యేసు వరపోరల్ల ఆ ప్రభు వారు వస్తారు కదా పాస్టర్ గారు మరి వందా పోటిట్ పోలం వరలటా పిల్లలకు కొడుకులం ఇగ వస్తే వదిలే సెలిపాదాం రాలేదు ఏమండి పిల్లలకు ఇచ్చేద్దాం నగే పోట ఆటి ఆటి తేంజిల్ల పోదు ఇగ నగలేసుకొని ఏంటట దాని వల్ల లాభం బర్గ నానికి చెన్నమల మోదరం పోట్ పోనా 25 ఆయిత్ వాంగనది 20 ఆయిత్ విత్తాం ఆ 25000 కి వచ్చేది 20000 కి ఇచ్చేశారు ఆ ఆ 5000 తేంజి పూచి 5000 కి ఆ వంగరం యొక్క ఆ విలువ తగ్గిపోయింది ఎందుకో ఆ నగనట్ట నగలు గొలుసులు విట్ అమ్మేసి ఊలియత్తు కొడుకొనా కొడుంగ ఆ సేవకి బాలంటే ఇవ్వండి నాంగ కేకమటం నేను అడగాల్సిన అవసరం లేదు జనరేటర్ వాంగి వెయ్యన్న వెయ్యంగ ఆ జనరేటర్ కొనాలంటే కొనండి ఇది నైసా చెల్రారే ఆ నేనేంత బలే తెలుగుగా చెప్తున్నాడు ఈ ముసలాయన ఊలియత్తుకి చేద పరలోకతిలో ఇరుకం సేవకిత్తే సేవక పాస్టర్ జనరేటర్ ఇల్లని నీ యాంట సొన్నీగలా ఇల్లల ఆ నేనేం చెప్పలేదు అయ్యా నాం కరెంట్ పోననాల పయ్యంగల్ట కేటై ఏంటో కరెంట్ పోయినప్పుడు ఏంటి ఇలా ఉంది అంటే నా అడిగారు నా పాస్టర్ట పాస్టర్ యాంట జనరేటర్కి చెల్లుగాని చెల్లలే ఆహా నేను అలాంటిది చెప్పలేదు జనరేటర్ లేదు సార్ మాకు అది లేదు సంఘంలో చెప్పండి అని అనలేదట నేను చెల పాస్టర్ మారే కొంద పాస్టర్లు பாருங்க தகுதி இல்லாத ஆల్ట காணிக்கே வாங்க மாட்டாங்க ఏమండి ఆ యోగ్యులు కాకపోతే వాళ్ళ దగ్గర కానుక కూడా తీసుకోరు అమ్మా అంత కాసు నాకు வேண்டாம் అలాంటి కానుక మనకు వద్దు நல்ல జీవికిర ఆల్కల్ మంచిగా యదార్థంగా ఉంటే కత్తిరి కత్తిరి కొడుంగ అది అంగీకరించబడదు వాళ్ళ ప్రభువుకి ఇస్తే గనుక హల్లెలూయా అది అంగీకరించబడుతది హల్లెలూయా அடுத்த தடவ நான் வரும்போது నేను మళ్ళీ వచ్చేటప్పటికి நல்ல 75 కిలో అంత జనరేటర్ ఇరుకణం ఇక్కడ ఖచ్చితంగా జనరేటర్ అదేదో 75 కిలో అట అట్టాడితే ఉండాలట సూపర్ ఇంత ఏరియాలో అప్పుడు ఒక జనరేటర్ ఇరుకుడు ఈ చుట్టుపక్కల అలాంటి జనరేటర్ ఎవడకు ఉండొద్దు అంత మంచిది ఉండాలి ఇక్కడ కై తట్టుగా ఆ చేతులు కొట్టండి చప్పట్లు కొడదా మీరు ఏవపట్టాల్ మీరు గనక అలాగా ప్రేరేపించబడితే మీరు ఏవపట్టాల్ మీరు ప్రేరేపించబడితే పాస్టర్ పాస్టర్ ఇంద నగయ ఐగారి జనరేటర్కి వచ్చింగ ఇగ జనరేటర్లు కొంచండి మీరే విత్తుకొండి కాసు కుడుంగ మీరే అమ్మి డబ్బులు ఇవ్వండి నాంగ బలవంత పండలే నేనేం బలవంత చేయట్ల ఓ జనరేటర్ కండిపా వేణం ఒక జనరేటర్ ఖచ్చితంగా కావాలి అయ్యా వేణమా వేణమా అయ్యా ఏంటి కావాలా వద్దా నమ్మ సభకి వేణమా వేణమా మనకి మందిరానికి కావాలా వద్దా చెప్పరేటి ఏసీ పోటాలి జనరేటర్ ఓడను రాబోయే రోజుల్లో ఏసీ జరగాలంటే కూడా జనరేటర్ కావాలి ఇప్పుడు ఎత్తన పేరు జనరేటర్ వేణండి ఎంత మంది జనరేటర్ కావాలనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ நீங்க கொடுத்தாதான் நாங்க வாங்க முடியும் மாரி మీరు కొంటేనే కదా మా మీరు ఇస్తేనే కదా ఎంగుకి இல்ல ఎంగుకి இல்ல మాకు కాదు బాబు యేసునాథర్ కోయిలుకు యేసు ప్రభు మందిరానికి హల్లెలూయా హల్లెలూయా అంటే రూతమ్మ రూతమ్మ పరలోకుకు పోనాంగ పరలోకానికి వెళ్ళిపోయింది దేవత నా వెన అడ్రస్ తారే ఇంద ఫోన్ నంబర్ తారే నేను ఫోన్ నంబర్ ఇమ్మంటేస్తా 5 నిమిషం దానికి 5 నిమిషాలు ఉంది నాకు ఇంకా కిప్రో తత్తవా చెల్లట నా సాంగ్యాలం చెల్లికలా కిప్రో తత్తవా అనే ఆ ప్లేస్ గురించి చెప్పేసి ముగించేస్తా ఆ பாருங்க మణి ముఖ్యం సమయం ముఖ్యం మరి ఇక్కడ ఒరు మణి కడందిట్నా మరి ఇక్కడ ఒక గంట అయిపోతే నీకు ఎన్న గమనిక మాటే చాపాట గమని మీరు నన్ను గమనించరు ఇక తిండి కోసం పరిగెట్టాలి ఇప్పుడు మనం ఆకలేసేసింది ఆకలేసేసింది అంటాము వైర్ పసికి తింటాం అల్లెలూయా ఆకలేసింది అనే వాళ్ళు అల్లెలూయా చెప్పండి అల్లెలూయా చెప్పండి అల్లెలూయా చెప్పండి పసికిలే పసికిది తాంగికిరాను చెల్రాం హల్లెలూయా చెల్తుంగ ఆకలిని తట్టుకుంటున్నాం అనే వాళ్ళు హల్లెలూయా చెప్పండి
பசிக்கு தான் தாங்கி ராவலாம் ஆக்கள் தட்டுக்கொண்டனவன் அண்ணார் ஜாகிரதா பயங்கரமான ஆட்களா இருக்காங்களே அல்லேலூயா சரி அந்த ரூத் அம்மா ஆ ரூத் அம்மா பரலோகத்து போனாங்களா பரலோகத்துக்கு எல்லி போயிந்து போனா போயாக்கா அந்த தேவதூதன்ட்ட சொன்னாங்களா நின்னு உடனே இவங்களுக்கு பெரிய துக்கமாயிடுச்சு ஐயோ சாலா பாதா அனுப்பிச்சு பூமிக்கு வந்தாங்க பூமிக்கு வச்சிருந்து அவதலி கெண்டேசி நமக்கு பகை நகலு மனக்கு சத்ருவு பாத்தீங்களா சூசரே இந்த காக்கா பொண்ணு இந்த கலப்படம் தங்க என்ன மகிமைக்குள்ள போக விடாம ஆக்கிச்சு ஈ பங்காரம் அனைதி நன்னு மகிமை கலிகின சோட்டுக்கு எல்ல நவக்கொண்டு ஆபேசினி இந்த விக்கிரங்கள் நிறைந்த நகை இது விக்கிரகம் லாக தயாராயிந்த நாக்கு தூக்கி எறிஞ்சான் தீஸ் பைட் பாடேசேந்தா இனி புதிய எருசலேம் சீயோனுக்குள்ள போலாம் ஈ ரோஜு புதிய கொத்த எருசலேமுக்கு வெல்லி ஏமா ஏமா கண்ண மூடாதீங்க கண்ண மூடாதீங்கமா கோடை வெட்டுக்கோங்க இடி சோடாண்டி சபைக்கு வராம இருந்துறாதீங்க நிலபடி சோத்ரம் இன்னைக்கு வாக்கு வாக்குத்தத்தம் என்ன ஈ ரோஜு வாக்குதானம் ஏமிட்டி நீ சொல்லுங்க நீங்கள் நீ மீரு பூலோக காரியத்தை வெறுத்தால் பூலோக காரியமுன அசகிச்சுக்கிட்டே பரலோக காரியத்தை தருவேன் பரலோக காரியாலு இஸ்தானோ எகிப்தை விட்டவனுக்கு காணான் எகிப்தை விட்டவனுக்கு காணான் ஐகுப்தி விடுச்சின வாருக்கு காணானோ பாருங்க நீங்க பூலோகத்தை வெறுத்தால் பூலோகமுலோ வாட்டின மனம் துவேஷிச்சுக்கோகலிகிதே பரலோகத்தின் மேன்மை கிடைக்கும் பரலோகம் யொக்க கொப்பத்தனானு எத்தனை பேர் பூலோகத்தை வெறுக்க போறீங்க எந்த மந்தி பூலோகம்லோ மனம் துவேஷிச்சுக்கோவலசினவி நகநட்டு மாத்திரமல்ல நகலு கொலுசுலு மாத்திரமே காதையா வினண்டி சாப்பாட்டை வெறுக்கணும் இதோ தினே அன்னம் கூட வதுலுக்கோவாலி அலங்காரத்தை வெறுக்கணும் தர்வாத இங்கோ அலங்காரங்கா அந்தங்கா தயாரையே வஸ்திரதான ஆசைய வெறுக்கணும் ஆசலு சாவாலி இன்னைக்கு தமிழ்ல ஒரு பாட்டு படிப்பாங்க தமிழ்ல பாட்டு உண்டது வேறொரு ஆசை இல்ல இயேசு ராசா ஜவுளி கடையை தவிர வேறொரு ஆசை இல்ல இயேசு ராஜா நகை கடையை தவிர நாக்கு வேற ஆள் ஆசையமே லேது பங்காரப்பு நகலு கொலுசுலு ஆ ஷாப்பு தப்பா அனு பாடுத்தாரட்ட அப்படி இல்ல இயேசு ராஜா உண்மை தவறேன்னு பாடுறது அலா பாடக்கூடாதட்ட இயேசையா நீ தப்ப எனக்கு இவன்னி முக்கியம் காது நல்லா புரிஞ்சதுனாலதான் சிரிக்கிறீங்க மீக்கு அர்த்தமையந்தலேண்டி அதுக்கே நீங்களே உங்க மனசாட்சியிட்ட கேட்டு பாருங்க மீ மனசாட்சியத்தோ மீரு செப்புக்கொண்டு மாட்டாடா கானான் பிரயாணத்துல நகைய கலத்தினாங்களா கலத்தலையா கானான் பிரயாணம்லோ நகலு வதிலேசாரா லேதா நான் வாயாலவா சொல்றேன் ஏ நோட்டுதோ செப்துனா செப்பரேட்டு மீரு அந்த அடக்கம் பண்ண ஆட்கள் அவி சமாதி சேசின சோட்டு இல்லட்ட கொன்னு விடு அண்டாரு இல்ல சம்பி படத்தனான் அண்ணாரு என்ன கோபப்படுறாரு பாருங்க எந்த அளவு கோபம் வச்சிருந்தோ சூடண்டி நீங்க உங்க மனப்பான்மைக்கு விட்டுறேன் எனக்கு கேக்கல ஐயா நாக்கே மக்கள் உங்க சபைக்குதான் மீ சங்கானுக்கு அடி